ఎస్విసి రికార్డింగ్ కంపెనీ హైదరాబాద్ వారు సమర్పించు శ్రీ శివకుమార ఒగ్గుకథ 1వ భాగము. ప్రధాన కథకులు ఒగ్గుకథ కళా సామ్రాట్ శ్రీ చుక్కా సత్తయ్య, సహాయకులు బి మల్లయ్య, టి సత్యనారాయణ, సి అంజయ్య, ఎం స్వామి. నిర్మాత శ్రీ ఒంగూరు మల్లేష్ యాదవ్. సహ నిర్మాతలు ఒంగూరు నరసింగ్ యాదవ్ మరియు జ్ఞానేశ్వర్ యాదవ్. ఎస్విసి రికార్డింగ్ కంపెనీ హైదరాబాద్ వారు సమర్పించు శ్రీ శివకుమార ఒగ్గుకథ 1వ భాగము. రామ రామాయను రారాజు కర్మము ఏ రామ రామా ఏరిపాడు చేయి రాగు డోలు నటు నీ కర్మమే డోలు రోయి గంగలు ఓ గంగ మా తల్లి అమ్మ గంగ నాటి వివరాలు మరి ఎత్తులున్నాయి గంగను తలచి కత్తి బ్రెక్కి జగత ఆరదమ్మ తచ్చి చేసి బ్రెక్కి వికనేశ్వరు తలచి ఈ చోటులు వికనిక మరి విక్కన్న మరి ఆదా మరి ఎత్తులున్నది ఏనుగా రూపం ఉందా చూస్తే విగ్గన్నముడు రూపం కూర్చుంటే కుందేలు రూపం లేడు రూపం అంటే పాముల పర్వడేనా మరి నడచిన విఘ్నేశుడు నందు రూపమేను ఆ విఘ్నేశుని గొప్ప వీపల్ల జడలు మారుంది వరకు మార పదివేల శనార్థి కోట దాని పేరు ధనాల కోట కనుకనేమి ధనాల కోట ఏలవాడు దానిలో ధర్మరాజు కనుక ధర్మరాజు భార్య సత్యావతి దేవి మరి సత్యావతి దేవి కన్న కొడుకు రాజ రక్త కుమారస్వామి రక్త కుమారస్వామి భార్య గిరి మీద గిరి కొండలు గిరికల రాజు బిడ్డ బాలా గిరియావతి దేవి కనుక ప్రకారంగా ఉండగ ధర్మరాజు రాజ్యం ఎట్లా పరిపాలన చేస్తున్నాడైనా శివ శివ రాముడా రామన్న రాఘవా రఘురామా ఊరు పేరు ముక్కల్ల కోటనే పట్టణమేమి పట్టణమై బాబాము ఎత్తులున్నది దాన ధర్మము అయ్యవక్కనే ధర్మరాదేవి ఒడుగులు కాని బ్రాహ్మణ ఒడుగు చేయవచ్చే లగ్నాలు కాని బ్రాహ్మణ లగ్నాలు చేయవచ్చని ఒళ్ళు కూచి వస్త్రధారము చేయుతున్నాడు రామ ఈ ప్రకారంగా దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు. అటువంటి తారడు ధర్మరాజు గారికి నేను పూరుకు పరవడి భాగం అంటున్నా 24 ఎకరాల సిరిసరిగా చేరి పెట్టినాడు. ఆ చేను కాపుల మాలివాణి పెట్టాడు. అటువంటి యొక్కనేవి దేవలోకం అందున ఉండ దేవతలకు అర్పితమిచ్చేటువంటి కామధేనువ దాన్ని కోటి లింగాల బస్వదేవుడు అంటారు. అటువంటి గంగి మహిళలేనా రోగాలను వెలుగారిన మంది దరిడి గాలి ఆకాశం అదిరి భూమి మీద పత్తని పురు దొరకలేదు. అర్ధరాత్రి వేళ ధర్మరాజు విగ్రహ సిరిశనిగా చేళ్ళకి వచ్చినది
శనగ శని మేసి వెళ్ళిపోయింది పెండబెట్టి. తెల్లవారంగ బట్టలు చూసింది కనుక గంటి లేదు, కలమా లేదు, త్రోవా లేదు, తొక్కుడు లేదు, దొంగ కనపడక బాయే. ఏ జంతువులు మేసి బాయే, పశువులు మేసి బాయే ఈ సేనని. ఆ రోజు రాత్రి వేళ మాలివాడు కాపలు కాస్తా ఉన్నాడు. కుత్త సున్నము కారపొడి దగ్గర పెట్టుకొని మూడు వరగలు ముప్పు రల్లి కనుక దొంగ ఎవడొచ్చే దొర ఎవడొచ్చిన సిరిజనకి చేయని కావలు కాస్తా ఉన్నాడే. నిన్నటి వేళ్ళకి రోజు గనక కోటిలింగాల బసవదేవుడు మూడు కొమ్ముల ముక్కంటి ఈశ్వరుడు గనక అటువంటి శేలాకు వచ్చి రాని రామనగరావా. చేతిలో ఉన్న బెత్తం కట్టెతో పడాపడ మూడు దెబ్బలు కొట్టినాడే. మారివాడు మానవుడు నన్ను ముట్టుకుని రాయేమి సేతునని గనక దేనివ మోహాలు కుంగినాది ముఖము చిన్న చేసినప్పుడు కోటి లింగాలు ఎల్లి బాయనేవి. మానవుడు ముట్టుకున్న నా బ్రతుకు ఉండరాదని మాతని ఊకపట్టి స్థాన మీద నాలుగు కాలు వారేది ధరణి మీద వరి ప్రాణమల్లా ఉంది వదిలాదమ్మా. ఏమినంతా ఉన్నారు దేవతాలమ్మా. ఆ కోటిలింగాల బసవదేవునికి మేత నిలివెట్టేటువంటి యొక్క కాపలకారు కాపలకారు చూసి దిగ 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 ఉరికి ఉలపల విష్ణుదేవుడు దాపల బ్రహ్మదేవుడు నట్టు నడమ కూర్చున్నాడు బోల శంకరుడు గనక. భయమాం పరమేశ్వర మన దేనువనివుడు దెబ్బలు కొట్టాడు, దేనువ తాన మీద చచ్చిపోయింది. అటువంటి రేపు రుద్రాభిషేకానికి పాలు లేకపోయాననగా అటువంటి అక్కడ ఏమి దేవ సంగమయ్యారు చేతులందరి పెట్టి ఆకుపుట్ట పెట్టి కట్టి కాడికి పెట్టి కలియుగం అంత కళ్ళ చూచరే. అటువంటి ఊరు పేరు ఉక్కొల్ల కోట, దాని పేరు ధనాల కోట. ఏలవాడు ధర్మరాజు పెట్టిన సిరిశనగ జల్ల వేసిందా. శేను కాపులు ఉన్న మాలవాడు మానవుడు గనక ఆ కోటి లింగాలు బసవదేవుని ముట్టుకొని దెబ్బలు కొట్టినాడు. అందుకొనకే ఆవు దచ్చిపాయే. ధర్మరాజు భక్తి విశ్వాసము చూసేస్తామని అటువంటి అక్కనేవి శంకరుడు దంగ వేసం కట్టి, విష్ణుదేవుడు అయ్యోరు వేసం కట్టి, బ్రహ్మదేవుడు బ్రాహ్మణి వేసం కట్టి, మేడిగట్టెలు మేక రథంబు కట్టుకొని త్రిమూర్తులు ఏ విధంగా వస్తా ఉన్నారైనారు. ముగ్గురు త్రిమూర్తులైన మూలమైన దేవతలు, మేడిగట్టెల మేక రథము రథం ఎక్కినారు. దారిన ధర్మరాజు వచ్చిన కాసు బాగి తోటకు రథము చేర వచ్చినారే. రే బాలకులారా, ఈ తోట కాపుల వాళ్ళు ఎవరు మీరు? ఈ తోట ఎవరిది? ధర్మరాజు గారికి చెప్పండి. ఎక్కడి నుంచి ముగ్గురు మానాడి పెద్దలు వచ్చిండ్రు మా దగ్గరికి రమ్మను, మేము వారిని కొన్ని విషయాలు అడుగుతాము. అటువంటి ధర్మరాజుల వారు దేవా పోదే బాబోతులు కళ్ళకేసి నాడు పూలు నాగమిత్తలు చేత పట్టుకోరగరిక వెళ్ళినాడుగా ధర్మరాజు.
నాగము నాగా తోట దగ్గర వెళ్ళినాడుగా ధర్మరాజు పెద్దల దగ్గరను వేగము రాజేరు వచ్చినాడు పెద్దల దగ్గరను దాగొచ్చి దండం పెట్టినాడు అయ్యా ఎవరయ్యా ఓ పెద్దలారా ఎక్కడి నుండి వీరు వచ్చినారు ఎవరయ్యా ఓ పెద్దలారా దండము దాసిని ఎక్కడి నుంచి వచ్చారయ్యా మీరు ధర్మరాజని పేరు చెప్పక నా పేరు విని వచ్చిరా మీకేమి కావాలి నేను అడగండి పత్తిరి పరవేమి నీళ్ళ లెక్కేమి పూల విషాదే మంటం ఉన్నాడే చెరవులో తెస్తానన్నాడు బంగారు జల విందె తీసుకున్నాడు ధర్మరాజు గారికి ఏమి గంగలు నదులు తిరుగుతున్నాడు ఆయన చేసుకుంటాడు నీళ్ళున్న చోట 5 కప్పలున్నాయి 5 పురుగుల చోట 10 పురుగులున్నాయి ఎక్కడ తిరిగినా దొరకలేదు కనుక గర్వాంగుడై ధర్మరాజు కనుక ఇప్పుడే దేవతల పేరు మీద ముహూర్తం చేసి బాయపడుతున్నాడు 100 మంది వేద ముహూర్తులైన బ్రాహ్మణోత్తమ విలువనంపిండు తోటలు కనుక నేను ముహూర్తం చూపెట్టినాడు ఆ వచ్చిన బ్రాహ్మణులు ఏమి చెప్పారు అటువంటి ఒక్కనే ఉత్తర దిశ ఎందుకు కనుకనేవి కన్యకోగిల పుట్ట మీద బాయపట్టమన్నారు ధర్మరాజు నీవు గడ్డ బారబట్టాలని భార్య సత్యావతి దేవి తట్టబట్టాలని అన్నారు ఏమి అన్నంత లోపల ధర్మరాజు సత్యావతి దేవిని విలువనంపినాడు బాధ గడ్డ బాధ కంకణ గట్టి కనుకనేవి ఒరి అయ్యా వట్టేరమ్మా రామరామా ఐదు కోట్లల్లా ఏసినాడు పుట్టా నీరా ఐదు పోటీ వేసినాడు ఐదు తట్టలు ఎత్తినాడు సత్యావతి నెత్తిలు పెట్టినాడే అమ్మవారు సత్యావతి దేవి అమ్మని వారు రే మారాను సత్యావతి ఒక్కొక్క తట్టనే రెట్టిల పెట్టేనా ఎలుగల కూడా వయ్యను వచ్చేనా ఒక్కడి రెండు దేవ మూడు తట్టాలు అయ్య మూడు తట్టాలు ఎలుగల పోతేనా ఐదు తట్టాల మన్ను ఆవల పోతేనా బాయికి కూడానే మూర్తము చేసేది బాయికి కూడానే మూర్తము చేసి బాయికి మూర్తం చేసినటువంటి ధర్మరాజు గనక మూడు గడియల్ల తోటలున్న రాజు 3 గంటలైపోయింది 3 గంటలైంది తోట 3 రోజులైనా పర్వాలేదన్నారు అటువంటి ఓరుగల్లు పరిపాలన చేసేవాడు రాజరాజ ప్రతాపరుద్రుడైన ప్రతాపరుద్రుడికి రేఖ రాసినాడు దారిన ధర్మరాజు గనక అటువంటి ఓరు గట్టి ఒంటరిల మా దగ్గరికి పంపించవలసిందేను నేను పరంబాయి వచ్చిన అడిగినంట డబ్బు ఇస్తానన్నాడే దానిలోగా ధర్మరాజు రాజరాజ ప్రతాప రుద్రుడు గనక ఓరి గట్టి లోపల ఒట్టి రాజులు వినిపించినారు 100 మంది ఒట్టి రోళ్ళు 100 కురిసెలోళ్ళు ఒక్కొక్క గుడిసెకు 100 పంతులు ఉన్నాయి ఎట్టి బంగారు వినలేరు ద్రవ్యమున తోటి రోళ్ళ దగ్గర ఓరుగల్లు కోట పోసినటువంటి వడ్డరి బంధుబడవీయులతోటి భార్య పిల్లలతో తరలి వచ్చినారు అటువంటి రాజు దగ్గరికి వచ్చేయమంటారు అయ్యా ఏమి రే మరి నీకు బాయి తోడతాం రే మరి మాకేమిస్తావు ఓరి ఆలకుంటున్నా ఏమి రే శివరాత్రిరా కూర లెక్క లేక గుత్త తోడతావు రే గుత్త ఇదినే బాగుంటుందిరా
బిడ్డ అది కాదు కనుక నీళ్లు పడే చెవంతు మీద ఉన్నది, చుట్టుకు తూమెడు వరాలి చెవంతు నాది. కవులకు ఆయుధం రాసుకున్నారు, తల్లికి తూమెడు, పిల్లకు తూమెడు, కడుపులున్న పిల్లకు తూమెడు కనుక. ఇట్లా కవులకు ఆయుధం రాసుకొని వడ్డ రీలు కనుక బాయిలాకు దిగినారు. అటువంటి యొక్క నేను 100 కోళ్ళ బాగి తోడుతున్నారైనానే పొడి మన్ను ఎల్లుతది ఎల్లుతాది, తడి మన్ను ఎల్లాది ఎల్లలేని. 100 యోజనాల బాగి తోడినారు అయ్యా, 100 మంతాల నులక ఒక్క దగ్గర గట్టి ముడిపెట్టి బాయిలకేస్తే అందుతలేదు. 6 నెలలకు ఒక్క తట్ట మీదికి వస్తున్నది. కొలగిరి కొండలో రాసులు పట్టదు మందు కనుకనేవి. అమ్మ బాయిల కూడా ఒట్టారుల కష్టము నాయమ్మ, కష్టము కూడా చెప్పారమ్మ. రాజు దగ్గరికి వచ్చి బాయిల బండ పడ్డదన్నారేవి దేవా, రాజు గుండెలకు బిల్లు అన్నాయి. కొడుక ఏమి చేద్దాం ఏమి? ఎందుకు తొందర పడుతున్నావయ్యా? వాళ్ళకు కావులు ఖరారు చేసినాం. ఎరువులైన తూమే, గొడ్డలైన తూమే, బుడ్డలైన తూమే అంటారు. వాళ్ళ తూవేడ చూడాలి జిమ్మదారు మానది, బాయిల నీళ్ళు కూడా జిమ్మదారు వాళ్ళది. కానీ బండ పడే నీళ్లు వాళ్ళేది, ఆయన మన తూవేడ చూడాలి ఇద్దాం. అందుకొని నువ్వు భయపడకన్నాడు. ఎంత గొడ్డలు కట్టే కూడా పట్టినాడు దాంట్లో కనుక వరహాలు పోసిండు. ఒకటి రెండు కనుక తాను కూడా వడ్డరోళ్ళ గుండెలకు బిల్లు వల్లయమ్మో మా మీద ఉన్న సొమ్మంత వంగ ఒక్కొక్క దగ్గర 100, 100, 200, 300 అప్పు చేసుకున్నాం. అప్పులోళ్ళ మమ్ములా ఇక్కడికెళ్ళమో అని ఎరని బాయి గడ్డ కాడికి వచ్చినారు. గడ్డ బాధలు చేతులు గుద్దుకున్నారు, ఈరుడై నరిసినారు కనుక. సంకల పిల్ల నెత్తల పిల్ల ఆడవాళ్ళు నప్పినే గడ్డ కొరకు ఈరుడైనారమ్మో. ఎంతనే రారాదు కనుక దేవతలకు నేను స్థానానికి నీళ్ళు అందియాలని గడికొండ కాశీలు విలువనంపిండు. గడికొండ కాశోళ్ళ విలువనంపి తొలికి 5 రూపాయలు ఒప్పుకున్నాడు వల్లనేవి తోపులు పెట్టించండు. అన్న తోటాలు పెట్టగా అటువంటి యొక్క నేను 100 మంది కాశోళ్ళు తోటాలు పెట్టి మీదికి ఎక్కే వరకల్లా బస్తి అంటుకున్నదైన కుబేరు పట్టే దెబ్బ చెల్లంగని 100 మంది కాశోళ్ళు బాయిలో మరణమైరే అమ్మో. బాయికి తలగరారు, ఉసురు తలగబట్టరా. కాజుల్ల బాడిలు పోయినారు, రా దగ్గర పడ్డారు. రెండ గోతాలు ముండ బట్టాలు పెడుతున్నాడేవి. రాజుకు ఎక్కడ లేని కోపం వచ్చింది. భావమూర్తి, సుజ్ఞానమూర్తి, ఈ తప్పు ఎవరిదంటావు? బాయికి మూర్తం చేసిన బ్రాహ్మణుల తప్పు, నీ తప్పు కాదు, నీ రాజు తప్పు కాదు, ఈ యొక్క ఇక్కడ నువ్వు మంత్రుల తప్పు కాదు, బ్రాహ్మణుల తప్పే ఇది. అటువంటి యొక్క నేమి ఏ పిల్ల మానుగడ్డ అయ్యేటడు లంక దగ్గర బ్రాహ్మణుల కనుక నేమి బాయిలో నీళ్లు పడ్డే అన్న సంతార్థన పెడుతున్నాడని. గాలముళ్ళ కోట కట్టించి కోట లోపల కొత్త సున్నము కారప్పొడి 3 బరగలు 3 పూరల్ని సరితాలు తెచ్చి బ్రాహ్మణ తల్లి పిల్లల్ని సెరవేస్తే బాయి సంగతి బయట పడుతుందని. అటువంటి సోపదార్లారా, అక్కడ గారెముళ్ళ కూడా దొడ్డి తయారు చేసింది, ఇక్కడ బ్రాహ్మణుల వాడకొచ్చిండు. రాజమేడ కేసుకున్నాడు
కనుక నేను బ్రాహ్మణ వాడను సాటింపు చేసిండు. వాడి బాయిలో నీళ్లు పట్టాడు. మీరందరూ రావాల్సిందే. తల్లి పిల్ల ముల్దార గంట ముద పిల్లగాలు లేకుండా రావాల్సిన సాటింపు చేసాడు. ఎల్లం బట్లు, శంకం బట్లు, పరశురాములు, గుండె మీదంకయ్యా, నేను చెప్పాను మొత్తం, నేను చెప్పాను. మా తాత వేదంతది వాడు, నేను చెప్పాను. రాబోయి రాబోయి ఎంకం పట్టు రాజుల ఇంట్లో రథమైతుంది. లడ్డు జిలేబీలంతా పసందైన పలహారాలు, ఏది అవల సంతర్పణ ఎరిగిపోయి పోచేస్తాం. ఏది అవతల సంతర్పణ అవుతుంది, తొట్టి పోయి కాళ్ళు కట్టుకుని పోచేస్తాం. అయ్యా బ్రాహ్మణులైనా బయలుదేరి, అయ్యా యాడికి దగ్గర వస్తా ఉన్నారు పెద్ద కంచె ఉన్నది. 100 ఎకరాల కంచె నిండా మోతకాకులున్నాయి. ఆకుల మీద పడి తెంపుకుని చెట్టుకు ఒక ఆకు లేకుండా అయింది. ఆడికల్ ఒక పెద్ద సొప్పాము దగ్గరకు వచ్చిన మనిషి ఒక కట్టె చేత పట్టుకుంటే సొప్పాము ఒడిచిపోయింది. ఇస్తారు కొట్టుకోని గారెముండ్ల కోట్లకు వచ్చినాయి. మంత్రులారా, ధర్మరాజంత పుణ్యాత్ముడురా, ఈ బరగలు ఎందుకు బిడ్డ? ఆ బండలు ఎందుకు బిడ్డ? ఆ కారుప్పుడు ఏమిటికి రా? ఆ కొత్త సున్నం ఎందుకు బిడ్డ? పట్టు ఆకులకు సున్నం అంటారు. ఎంత పుణ్యాత్ముడు రా. అయితే అటువంటి బాబనోళ్ళు వచ్చిన తొట్ల దొరంగనే మడిక దగ్గర పెట్టి ఊరు మడికలు ముప్పురు అల్లి పాలు మారుగా దెబ్బలు దెబ్బలు కొట్టాలి. ఓ రామ మారు మారి దెబ్బలు కొట్టుతూ తొండ కాయలు గండ దగ్గర చిల్ల చిల్ల రుద్రాలు చిల్ల వచ్చారు. తల్లి పిల్ల కన్నీరు కన్నీరు ఎవరికి ముట్టేనా ముట్టినది? అటువంటి బావి గడ్డ మీద ఉన్న బోల శంకరుని ముట్టినది. ఓరి ధర్మరాజా, మదం ఎక్కువైతే మదం ఎక్కువాయి, మదం ఎక్కువైతే మాత్రం మరి మరి ఎక్కువాయి. విమర్శలేని దొరతనం చేస్తున్నావా కూడా? కానీ బ్రాహ్మణ వేషం తోటి ఆ తోటి కాడికి వచ్చాడు. మంత్రులారా, అట్లా పోయేవారు ఎవర్రా? వీళ్ళని వదిలిపెట్టి వాడిని పట్టండి. ఎవరు బిడ్డ వీళ్ళంతా? నేను కాశీ బ్రాహ్మణుని బిడ్డ. అన్న సంతర్పణ పెడుతున్న పుణ్యాత్ముడు ధర్మరాజని వచ్చాను. దెబ్బలు కొడుతున్నావు కదా, తొడకాయ ఎందుకు కొడుతున్నావు? ఏ వేదం తెలివి న్యాయాలు మొద్దు వాళ్ళకేనరిక బిడ్డ. నేను చెప్తాను ఆ బావికి ముహూర్తం. ఆ బ్రాహ్మణులు వదిలిపెట్టును, ఒక్కరిని పెట్టండి. దేవుడా, దేవ బ్రాహ్మణ బావి గడ్డ మీదకి చేర వచ్చినాడు అయ్యా. ఎద్దుమోత పంచగవు బావి గడ్డ మీద వెత్తి చెప్పబట్టను. ధర్మరాజా, ఈ బావి నీ భార్య పేరు మీద రాలేదు, నీ పేరు మీద రాలేదు, నీ కొడుకు పేరు మీద బావి వచ్చేనా? నీ కొడుకు పేరు మీద బావి వచ్చేనా? నీకు కొడుకులు ఎంత ఎంత మంది ఉన్నారు? నీకు బిడ్డలు ఎంత ఎంత మంది ఉన్నారు? కొడుకులు ఎంత మంది ఉన్నారు? ఆ పిల్లవాడి పేరు ఏమిటి? కొడుకుని తెచ్చి ఈరగన్న పూసి వల్ల నిండా పూలారనేది డప్పు కొమ్మలతో బావి చుట్టూ తిప్పి బావి మీద బలియారం పడితే నీ బావిలో నీళ్లు కూడా పడతాయో ధర్మరాజా. ఎత్తుపోతా ఉత్కామైన ఎల్సి బారును అప్పుడు 33 వద్ద దేవతలు బావిలో స్నానం చేసుకొని బావి గడ్డ మీద వంట చేసుకొని అన్నము భోజనం చేసి నీకు ఆశీర్వాదం ఇచ్చిపోతారో. ఇప్పుడే పోయి నా కొడుకు రక్త కుమార స్వామిని రెక్కలు బంధించి జానడు తాడు తిట్టడు నిగిల గంజి తీసుకువచ్చి వాళ్ళు నిండా ఇరగన్న పూజ మెడ లోపల పూల మార వేసి కడ్గమ తీసుకొని ఖండించిందని చెప్పగా. ఏమిరా? ఆ బావి గడ్డ నీ కుమారుడు
బావి మీద మన్ను బావి మీద దుమ్ము ఆ బావి మీద నువ్వు నా వండి వారనే అమ్మో బావి నీ గంటాను వచ్చిన కొడుగా నా కొడుగా నాకు లేక లేక ఒక్కడే కొడుకు నా కొడుకు నేను ధాన్యం అయి బతిక గుమ్ములు పోసుకుందినా సొమ్ములు అయి బతిక ఒంటి మీద పెట్టుకుందినా కొడుకు నా కొడుగా రక్త కుమారస్వామి గురువుల వద్ద విద్యను నేర్చుకొని అప్పుడే ఇంటికి చేరవచ్చండు కొడుగా మీ తండ్రి నిన్ను బావి మీద బలియారం పట్టరట ఏ బల్లె కింద పోయి పతేలలో బతుకు ఏ దేశమన్న పోయి దూరంలో బతుకు కొడుకా బతుకుంటే మనము బలస కూడా ఎరక తినవచ్చును అమ్మవారి గారికి నేను దులపత గుర్రాన్ని పట్టింది నాలుగు గాలి గడిగి నరకడం లేదు ఊపిరాని గుర్రాని గురికచ్చే పేరు లేచింది అగ్గి అంకోలని టాగి మెత్తలు కొంగలాది కోగిల పాములాది కళ్ళెము కట్టినాది ముట్టమంత గుడ్డ లోపల పగడమంతా సర్ది కట్టింది చిలికల చివజాలి చంపు కొడుకు చేతికిచ్చింది కండ్ర కొట్టెలు కొడుకు చేతికిచ్చింది అచ్చడి వరాలు ముచ్చాలు కొడుకు వల్ల కట్టింది కొడుక ఏ దేశం అన్న పోతుంటే కనుక నీవు ఎడవబాదు వరాల ముచ్చాల సాలు పోసుకుంటే వెళ్ళిపోరా కుదిబాదు కండ్ర కొట్టెలతో కనిపట్ట చెట్టు కాదు పెట్టుకుంటా వెళ్ళిపో కన్న కొడుక నా కొడుకు నేనెత్తలేదు కొడుక ఏమి చేదు తల్లి కాళ్ళు మొక్కినాడు రక్కరాదు అమ్మా పోయేటోని ఓతమున్నా కన్న తల్లి కోడాలు గర్భవాతి ఉన్నదమ్మా వెళ్ళిపోతా ఉన్నాడే వీరమారా కుమారస్వామి చాలు చాలు అన్నాడే వరహాలు ముచ్చాలు ఎక్కడ మర్చిపోదు అక్కడనే ఉండు కొడుక అని చెప్పింది మా అమ్మ ఉన్న తాడ బయలము పన్న తాడ బయలము తిన్న తాడ బయలము అటువంటి మోహిని దయ్యాలు మోతలు పెద్దయి కాయని కామిని దయ్యాలు వస్తాయి కొడుక అన్నది హరివీలు ఒక మర్రి చెట్టు కిందకి వచ్చే వరకు వరహాలు ముత్యాలు ఓడిచిపోయి చెట్టుకు గుర్రాన్ని కట్టినాడు చెట్టు మొదట్లో ప్రవలించాడు లింగాలు చెల్ల కప్పుకొని అటువంటి యొక్క బట్టలు రానే వచ్చింది ఏమి నాయన ఆ కొడుకు మీద మన్ను ఆ కొడుకు మీద దుమ్ము దేవుడా నా మాట వినగ వెళ్ళిపోయాడికి మూడు రోజులాగనేవి కొడుకు తోని ఆటలు ఆడిపోయినాడు త్రీ ఆట మార్గం పోయింది ఇంతవరకు రాలేదు కదా ఏమి ఎంత లోపల తప్పించాడు రా దేవ బ్రాహ్మణ ఏమి చెయ్యాలి ఇప్పుడు నేను వైభవంగా జరిగింది బాలా గిరియావతి దేవి అంతేకాదయ్యా నా కోడలు ఏడు మాసాల గర్భవతిగా ఉన్నది ఇప్పుడే పోయి నా కోడలు గిరియావతిని బంధించుకొని తీసుకురాపండి సుజ్ఞానమూర్తి బావి మీద బలియారం పడుతున్నట్టు
బదులొస్తున్నారా? నాకు నీ ఎటువంటి బిడ్డలు లేకపోయిరమ్మా. ఓ బిడ్డ, కన్నది కడుపు కాదంటారేమో, కట్టింది బట్ట కాదంటారేమో, కాళ్ళ మీద బట్ట మురికి కాదంటారేమో బిడ్డో. నేను ఎదుల చేతనమ్మా, తన కడుపులో పుట్టిన కొడుకు ప్రాణం దక్కింపుటానికి అడవికి పంపిందంటారేమో బిడ్డో. నేను బ్రతికినంత కాలం లోకంతో నిందలు పడలేరు బిడ్డో అమ్మా. నీ భర్త వెళ్ళిపోయిన తాడలు నీనే వెళ్ళిపోవే తల్లి. మనం బ్రతుకుంటే ఏ కాలం నాడని ఎన్న కలుసుకుంటాం బిడ్డో అమ్మా. నన్ను కనుక బావికి బలియారం పంపినా మావు మోక్షం దొరుకుతుంది, నాకు పుణ్యం దొరుకుతుంది, నాకు తప్పకుండా బలియారం పంపి నేను వెళ్ళిపోతాను. నీ నోటికి ఎట్లా వచ్చాను నాయమ్మా, పరాయి కడుపు అమ్మో అమ్మా. సత్యావతి దేవి కోడళ్ళు కనుక తీర్చిదిద్ది తిరుమల పెట్టి తయారు చేసి భక్తులు నగురాని బయట వాళ్ళకి కొంగలాలి కోగి పాములాలి కళ్ళాం పాములాలి కళ్ళాం అమ్మను వారు నే తయారు చేసేనా. అటువంటి గుర్రానికి దీనికంటే తయారు చేసింది అమ్మా. నీ భర్తమైన దాడలు ఎడవ బాదు వరహాల ముచ్చాల సాలుంటది. గుడుబాదు కనుక నేను కని పడ్డ చెట్టుకొక్క కాటుంటదమ్మా. ఓ విడ్డాయి కాడు చూసుకుంటా ఎల్లి పోవే గిరివాది కొంగు వెళ్ళగల కన్నీరు సత్యవాది ఉలపయ్య వచ్చనే అమ్మలారా అందరి చదువుతనే నాయి బిడ్డ ఎట్లా గన్నా వెళ్తారమ్మో ఆడాదే ఊలాడదమ్మా కలకాల కన్నీరు సచ్చవాది ఎవరిపై వచ్చనే కన్న తల్లి అమ్మ గొడబోడ కన్నీరు సచ్చవాదు గోడుతుందరే అమరారా అటువంటి కలకల కన్నీరు వరబోదు కనుక కోడలు కనుక నేను ప్రయాణం సాగదోరుతున్నది. ఆ బాలగిరి అవాటేనా దేవిగిరి అవాటేనా అటువంటి సత్యావతి దేవి సాగనప్పిన లోపల కనుక కోదవీరి యవతి గుర్రం మీద కూర్చొని అడిగి దారి పట్టుకుని వరాలు ముచ్చాలు తాలు చూసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారే బావి గడ్డ మీద ఉన్నాడు కనుక ఏమి అటువంటి ఒక్కనేమి మాయ దంగము వేషము ఏమి ఉన్నా ఆ దంగమయ్యా కన్న చూసిండు. ఓ బిడ్డ ఎంత దూరం పోతావు నిన్ను పరీక్ష చేస్తానన్నాడు. అటువంటి ఒక రూపం బాయిగడ్డ మీద ఉన్నాడు. ఒక రూపం కనుక రేవి బాలాగిరి యవతి ముందటికి వచ్చాడు. కోరికొల్ల వేషం కట్టి నాలుగు చెవిటి మీద గాలబట్టి కంచి నాకలు చేసుకొని అడవి లోపల
ఇది ఏమి అడవి, ఇవి ఏమి వృక్షములు, ఇవి ఏమి కొండలు దేవుడా? ఎంత విశాలమైన అడవి ఉండదమ్మో అమ్మా. నేను గర్భవతిని కదా, జీడి బళ్ళు, జిబిలిక బళ్ళు, మనసా బళ్ళు, బాలా బళ్ళు దేవుడా. అమ్మో ఎంత బాగున్నవి ఈ పండ్లు, నేను గడుపు నిండది నా భర్త కింది కట్టకపోతానన్నది. గుర్రాన్ని దిగ కనుక నేను బాలా గిరియావటమ్మా. రుయ రుయ వృక్షాము, వృక్షమే కావచ్చేనా, వృక్షమే కావచ్చేరే, పండుగ పాలకేనా, పాల పండు దెప్పుతది, మనసార తింటాది, గిడి పండు దెప్పుతది, పుత్యాల తింటాది, వచ్చేనే బాబాకి రావాలి, వరిదిన పలమూలు తాను పాలసేనా, ఒడిదింత పళ్ళు తప్పుకొని గుర్రం దగ్గర వచ్చేవరకల్లా. ముంగడికి వారి గారు వస్తున్నది, వెనకకి పోతే తను వస్తున్నది. ఈ గుర్రం మీద మన్నమ్ము, గుర్రం మీద దుమ్మమ్మ, అడవీల బాటాలు కదా కలిసిపోయేనా, ఈ గుర్రం మీద మన్ను, ఈ గుర్రం మీద దుమ్మవద్దు దేవుడా. నేను అడ్డబట్ట కట్టిన అడవిలను అడవికి తెచ్చిన నాయన చేయవచ్చనమ్మో అమ్మా. నేను ఎత్త నా భర్తకు ఏమున్నది ఈ మాడాకున్న మాడబిల్ల, నీకే ఇస్తా కొల తాత, పోయమ్మో దాని కింద ఏమున్నది ఆ ముక్కు నత్తు, ఈ ముక్కు నత్తు గొల్ల తాత, బాటా చూపిత గొల్ల తాత, ఈ ముక్కు నత్తిస్త గొల్ల తాత, కొమ్మో దానికి ఇదేమిటి ఆ నా యొక్క తుష, మెడకున్న యొక్క తుష నిక్లెసిస్తా, కాళ్ళు మొక్కు తా గొల్ల తాత, బాటా చూపితే గొల్ల తాత, ఈ దమాల పేరు నీకిస్తా, పోయమ్మో దాని కింద ఇంకేమున్నది ఓహో వడ్డాలం ఉన్నది, ఈ నడుముకున్న వడ్డాలము నాకు బాటా చూపితే గొల్ల తాత, నీకే ఇస్తా గొల్ల తాత, పోయమ్మో
దానికింతేమున్నది? ఓ డాల అనుకుంటే చంద్రవరాల గొలుసులు. ఈ చంద్రవరాల గొలుసుల్లో ఓయమ్మో, దానికింతే ఇంకేమున్నది? కాళ్ళకడాలు. ఈ కాళ్ళకడాలు గొల్లతాతో నీకే ఇస్తా గొల్లతాత. ఓయమ్మో, దాని మీద ఇంకేమున్నది? సారలు కడాలా, పట్ట గొలుసులా, గట్టి కడాలా? ఓ కాళ్ళ మీద బంగారు కుడుకల్ని. ఈ కుడుకలా మరి ఎక్కడున్నది? నీకు నావటువంటి బిడ్డలు, నావటువంటి తల్లలు తాత, నీకు ఉండవచ్చునయ్యో. నీ బిడ్డ రీదనుకో, నీ అమ్మ రీదనుకో దాదా. నాకు బాట చూస్తే నీకు పుణ్యం ఉంటదు దాదా. ఒంటరిగా ఉన్నాడు వీళ్ళను బంగ పుస్తే నీకు బాడు కాదు కనుక. అనుకున్నాడు భగవంతుడు కనుక నీకు గుర్రం దగ్గర వచ్చినాడు కనుక ఎన్ని మీద సరు దర్శిండు. ఆపినాడు గిరియాది దేవి లేవట్టినాడు కనుక గుర్ర మీద గురుచుండ పెట్టిండు. మాలగిరి అవాదమ్మో, దేవిగిరి అవాదమ్మాకి దండం పెట్టింది, గుర్రం మీద ఎక్కింది, గుర్రం పోతా ఉన్నది, చల్బాలా పోతా ఉన్నది. ఎక్కడా నీ కొండాలమ్మో ఎక్కి పోతా ఉన్నది, దిగరా నీ కొండాలమ్మో దిగిపోతా ఉన్నది. బాలవయ్యేముందాట మరి అవి కూడా ఉన్నది, అవి ఇత్తు తిన్నానున్నది, వృక్షం పెద్దాలున్నది, కడగల్లా వృక్షాము అది కాంచాల మర్యమ్మో, కడగల్ల వృక్షము కాంచాల మర్రి కాడా? అటువంటి రక్త కుమార స్వామి గుర్రాన్ని కట్టేసిండు. వరహాలు ముత్యాల మర్రికాడికి పోయే వరకు ఒడిచిపోయినాయి. అటువంటి యొక్క చెట్టు మొదట లింగాలే తల్లిని కప్పుకొని పండుకున్నాడు. చెట్టుకు కట్టి ఉన్న ఒక గుర్రాన్ని చూసి ఆడి గుర్రం కనుక కిల్ల కిల్ల పలుకులు పలుకులు వాళ్ళు కావట్టేనే గుర్రాములు కావట్టేనా? గుర్రము చూసి ఈ గుర్రము పలుకులు వలుకుతున్నది, ఈ గుర్రమును చూసి ఆ గుర్రము పలుకులు వలుకుతున్నది. చిక్లిస్తుంటే అటువంటి రక్త కుమారుడు ఏమనుకుంటాడు? మా అమ్మ వచ్చేటప్పుడు చెప్పింది అడవిలో కనుక నీ గుర్రాలు రీతికొస్తాయి, దయ్యాలు మనసులు రీతికొస్తాయి, మోహిని రీతికొస్తాయని చెప్పింది. ఎక్కడి నుంచి దర్రేమి దయ్యం రావట్టే అమ్మా, నేను అక్కడ తప్పించుకొని వద్ద ఇక్కడ ప్రాణం పోతావేమో. గుర్రం దగ్గరికి చేరవచ్చింది, గుర్రాన్ని దిగింది. నా నాదుడు ఇక్కడనే ఉన్నాడు అనుకున్నదమ్మా. తొలి పిలుపు మొగోళ్ళను పేరు పెట్టి పిలవరాదన్నది, రెండు పలుగురాలు తీసుకున్నది, చిత్తాపట్ట కొట్టింది. అమ్మో గుర్రాన్ని తిన్నది నా గుర్రాన్ని, ఆ గుర్రం రీతిగా దయ్యం వచ్చింది నా గుర్రాన్ని తిన్నది. గుర్రం బొక్కలు కొరుకుతుంది అనుకుంటాడు, అత్త కూడా లేవలేదు, కాళ్ళ మీద చైలు పెట్టింది. గుర్రాన్ని తిని నా కాళ్ళు కూడా మింగుతున్నది అనుకున్నాడు, అటువంటి కాళ్ళు వత్తుకుంటా పిక్కల మీద చేయి పెట్టింది. అమ్మా నీ కంట్లో మొన్న పోయే వద్దంటే తోలిది అక్కడ బావి మీద బలియారం పట్టి నాకు పుణ్యం దొరుకునేమో. ఒకళ్ళలాగా మింగబట్టే ఈకు దయ్యము పాడుగాను. ఇట్లా లేవడని గిరియవతమ్మ నడు మీద చేయి పెట్టింది. అమ్మో నడువు నాకు మింగబట్టింది, అమ్మో ఇంత మింగలు ఇంకా లేవడా అని చాతి మీద చేయి పెట్టింది. అమ్మో నా చాతి దాకా మింగింది అనుకున్నాడు. అటువంటి మొక్క మీది పట్టమ్మో పట్టాలి, ఏమయ్యా నాదుడా నా ప్రాణలోడా, నాకు కూడా వచ్చినది. నీ దాడో నేను నేను కూడా వచ్చినా, నేను కూడా వచ్చినా ప్రాణేశ్వర. దేవి
వయాలు వచ్చినట్టు నీకు వచ్చిన గంట రాకు వచ్చింది. శీలవతి నీయమ్మ సత్యవతి నా కొడుకు పోయిన దాడలు నువ్వు అమ్మని నన్ను దోలింది. వస్తా వస్తాడు విలోపల జీడి పళ్ళు జీవిలేక పళ్ళు పనస పళ్ళు పాల పళ్ళు తింటే పండ్ల రసాలు కనుకనేవి వేడైపోయి నా పెదవులు ఎండిపోతున్నాయి నా నాలుగు ఆడకపోతున్నది. అయ్యో ఎక్కడ నన్ను పోయి అరిసేసుకుంటాడు నీళ్లు తెచ్చినట్టయితే నా ప్రాణం దిక్కుతుంది అయ్యా. సచ్చిందంటయ్యాడమంటావా స్వామి? అది కాదు బామా సురాము, పై పది మంది చూడక పెద్ద మంది గెలవన్న కనుక నీ మెడ లోపల సారి కట్టినాను. సారి దారి కింద పడ్డ నాడు సచ్చిన చూరుదరం నూరేళ్ళుంటా స్నానం చేయంగా ఒంటి నుండి చెమట రాగా సీకిపోయి దారం చుట్టుకున్న వైక్ కింద పడిపోతుంది. మరి నువ్వు దావకుండా సచ్చిందంటే అనుకుందునా? నేను గుర్రాల గడ్డి వీకపోతా కమ్మే తలగ కట్టే తలగ పుల్లే తలగ రాయే తలగ సీసపు కాదు చిట్టా పట్ట వలిగిపోతా నువ్వు తావకుండా సచ్చిందంటే నమ్ముకుందునా? గుర్రాల గడ్డి వీక్కోని మోపు కట్టుకొని రాంగ తట్టురాయి తల్లి మట్ట వలిగి నువ్వు సావకుండా సచ్చిందంటే నమ్ముమంటావా? అది కాదు బామ కోటికి నూటికి ఒకటే మాట చెప్తున్నా. సుఖమైన నా ప్రాణానికి ఏదో హాని జరిగితే కుంకుమ పోతున్నారు, చేతికున్న గాలు పోతున్నారు, కాలుకున్న కంతు మంట పటాలు మంట వరుగుతున్నాయి, పట్టల నీళ్లు మర్రి కనుక పడపడపడపడ నీళ్లు పడుతున్నాయి బామ. రెండు తోడు గుర్రాలు మోర మీద మోర పెట్టుకొని మరి కంట కన్నీరు తీసిన నాలుగు నాలుగు దక్కనంటే ఏడు బాబా నేడు అప్పుడే చూసిన అధికరి రాజరక్త కుమారుడు కనుక నేను కంద్ర కొట్టెలు చేత వచ్చినాడు చిలుకల చివజాలు జంపు తీసుకొని అయ్య నీళ్ళని దాడాలి కొండాలు ఎక్కిడి పోతాడు అయ్య దిగరాని కొండాలు దిగిపోతాడు అయ్య చెట్టు పడుకుని
ఏడుగురు చెత్తోళ్ళు దగ్గర నేను కొప్ప వాడుకుంటారు చెత్తోళ్ళ గుడిసెల్ల. అటువంటి చచ్చిపోత నాయకునికి ఏడుగురు భార్యలు ఉన్నారు. ఆయన ఏడుగురు భార్యల భర్త కనుక నేను చచ్చిపోత నాయకుడు అదే బాయికి నిల్లవు ఎక్కడనే పోయిండు. తల్లి కామదేవ బిడ్డల మాదేవి బిడ్డను వదిలిపెట్టి అదే బాయికి నిల్లవు పోయిన అక్కడనే పోయిండు. రక్తకుమారుడు అక్కడ పోతున్నాడు మబ్బు కొండాలున్నాయి మాయా చెంతుని బాయి ఉన్నాడే బాయి ఉన్నాడే అభయ దగ్గే రాజరాలు వచ్చేనా అభయ దగ్గే రాజరాలు వచ్చేనా. అటువంటి మాధుండ రాక్షసుడైనా బాయి రూపల ఉండి చెంచుపోత నాయకుడిని మింగిండు గంగి బాయిలావుని మింగిండు ఇంకా ఎవరన్నా వస్తున్నారా వస్తలేరని బాయి గడ్డలకి చూడబట్టే. అటువంటి అక్కనేమి చంద్ర ఏడు కడలు సూర్య ఏడు కడలు ఏడు నిటిల మనం వేసినట్టు కనుక రక్త కుమారుడు వస్తుంటే ఒక్కొక్క మెత్తు కిందికి దిగి అటువంటి యొక్క పాతాల లోకంలో నీళ్లు పడ్డాయి. రక్త కుమారుడు కనుక నేను మాయసం తోను మై బాయి గడ్డ మీదకి వచ్చిండు కాళ్ళ చెప్పులు అక్కడ ఇచ్చిండు లింగాల చెల్లా తోడు పెట్టిండు బాయి మీద నీళ్లున్నాయి అయ్యో ఒక్క మెట్టు మీద అడిగే పెట్టాను రెండవ మెట్టుకు నీళ్లు పోతున్నాయి అయ్యో రెండవ మెట్టు మీద అడిగే పెట్టాను అయ్యో నాలుగు మెట్టు మీదకి నీళ్లు పోతున్నాయా అయ్యో నాలుగు మెట్టు మీద అడిగే పెట్టాను అయ్యో ఎనిమిది మెట్టు కిందికి నీళ్ళే పాయేనా పోతా ఉంటే కిందికి పోతున్నాయి నడుతా ఉంటే కిందికి పోతున్నాయి పాతాలలోకి పోయినాక కనుక నీళ్ళల్లో బుడిగా చెప్పు ముంచిన ఆడు కనుక నేవి ఊపి లోపు ఉత్కాలు ముంచినప్పుడు రాని మాదొండ రాజ్యం గంగపూరి తాళ్ళ కాళ్ళు చెన్నకి పడుకున్న చేతులు పాత బాయోళ్ళ నోరు కొడు వల్ల రేపు కోరలు కుమ్మడి కాళ్ళు కుట్లేరా బాలవీరుడా అయ్య రక్త కుమారుడు చూసిండు ఒక్కొక్క మెత్తి ఎగురుకుంటూ వస్తున్నాడు బాలుని చంపాడి రక్కటి పట్టాలి కూడానే ఉరికి వచ్చాయన రాక్షసి గుడగుడ ఊరికి వచ్చినది అయ్యా రక్త కుమారస్వామి నిలబడేటువంటి గిరగిరగిర తిప్పినది మందు ఎగవేసి రాక్షసి అంగము దాపినాది రాక్షసి నోరు దాపినప్పుడే పునాని గంట కొట్టనుంది జన్మ చేతిలో చివరి చెమ్మున్నది రాక్షసి లోపలికి తాను పోతా ఉన్నాడా 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 ఓ భామగిరి అమ్మ నేనేమి అక్కడ కనుక నేను ఉత్కొల్ల పట్టణంలో బావి కన్నా తప్పించుకొని వచ్చే బాము అక్కడి గండము ఓ బామ ఇక్కడ నాకు తప్పాలేదు పోతానే ఉన్నాడు రాక్షసి గర్భంలా అటువంటి గండ్రె గొడ్డలి ఉదాహరణ ఉన్నది చిలికల శివజాలకి మూడి ఎడమ చేతిలో ఉన్నది గంగిమాయి రావు కురుడు ఒక్కలు కనుక బయట లింగమైనది ఎందు పోత నాయకుడైన ఎడమటొక్కలో మొదలు ఎండి లింగమైందు రక్త కుమార స్వామి కనుక నేను నట్ట నడమ రాగి లింగమాయను బాలగిరి వాదమ్ము ఏమంటా ఉన్నాది వాదమ్ము ఏమంటా ఉన్నా రెండు గుర్రాలు నిడ మీద వెడబెట్టినాయి కంటకెన్ నీరు పెట్టినాయి నొచ్చుకున్న బొట్టు దారిపోయినాది చేతికున్న బిర్రగా ఉన్న బిల్లోరు గాదు నొక్కిపాయే మెడలున్న కట్టిన పుష్ప తెగిపాయనమ్మ కలకాల కన్నీరు వలపోయో వచ్చేనమ్మా కలకాల కన్నీరు వలపోయో
ఏంటే ధనుర్బాణాలు ధరించి ఒకరు దచ్చిండు ఏడుగుల ముండలమైన బంగారు కొండలమైన ఎక్కడ నువ్వు అటువంటి యొక్క పిట్టను అటువంటి యొక్క కరదను కొట్టుకొని తిందామని ఏడుగురు సెంచోళ్ళు కనుక వీటలు బాణాలు తీసుకొని బామలెల్లినారే బామలు హమ్ములు బామలు గట్టిరి బామలు అయ్యా సంగడంపులైన దేవుడా సంగన గట్టిరి బామలు నారి బాణములు బట్టి కొండలెక్కినారే బామలు కొండలు దిగుతారు బామలు ఓహో అంటారే బామలు ఓ కొడతారమ్మో బామలు లేళ్ళ దోపుతారే బామలు దిక్కుల దోపుతారు బామలు పిట్టవాడదాయే దేవుడా అయ్యా కొత్త గిట్టదాయే దేవుడా ఓల పెదుపి అక్కడ పెద్ద రెండు పుల్లులు కనపడుతున్నాయే పిల్ల ఉన్నాయి పిల్లను కొట్టుకుంటే మనకు అయిపోతుంది మనం ఎక్కువ పెట్టి బామలు నారుదక్కి బట్టి బామలు బాణమొదలు బట్టి రే బామలు అటువంటి బాణమొదలు ఉంటే కైలాసపతి వర ప్రసాద్ గారికి రేవి అటువంటి యొక్క తల్లి గర్భంలో ఉన్నాడైన శివుని వరాన్ని పుట్టబోతుండు ఆ పిల్లవాడు తల్లి కడుపులో ఉండి కనిపెడుతున్నాడు ఆ శివ శివాని అస్తం దాపినప్పుడే వచ్చే బాణం అక్కడ పడతాది బాణము దిబ్బతలు కదా బాణం ఇంకింత మగవాడు వచ్చి ఎస్విసి రికార్డింగ్ కంపెనీ హైదరాబాద్ వారు సమర్పించు శ్రీ శివకుమార వగ్గు కథ రెండో భాగము. ప్రధాన కథకులు వగ్గు కథ కళా సామ్రాట్ శ్రీ చుక్కా సత్తయ్య, సహాయకులు బి మల్లయ్య, టి సత్యనారాయణ, సి అంజయ్య, ఎం స్వామి, నిర్మాత శ్రీ వంగూరు మల్లేష్ యాదవ్, సహ నిర్మాతలు వంగూరు నరసింగ్ యాదవ్ మరియు జ్ఞానేశ్వర్ యాదవ్. ఎస్విసి రికార్డింగ్ కంపెనీ హైదరాబాద్ వారు సమర్పించు శ్రీ శివకుమార వగ్గు కథ రెండో భాగము. ఓల శివిత్యా, ఓల పెదుప్యా, ఓల బండబాగురు, ఓల కుండగీగురు, ఓల మంకిరి కించిరి, ఇది ఏంటి? ఇది పెద్ద పుంజే పెట్టే పొట్టుతో ఉన్నది కదరే. ఎవరు 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 మీరు ఎవరు తల్లి? నేను దయ్యాన్ని కాని భూతాన్ని కాదు అమ్మా. పెట్ట మన నీ పుంజేమైంది జత పుంజు అమ్మా, ఇక్కడ నీళ్ళ పోయి
మబ్బుకొండలు మహేశం తోను బాయికి నీళ్ళకు పోయాడా? మా ఏడుగురికి ఒక్కడే మొగడే చెల్లే, మా మొగడు కూడా అక్కడనే పోయినంత వాళ్ళు రాలేదే చెల్లే. మరణమయ్యాడా? చిన్న పెద్ద పొట్టతోను కదని అబ్బి, మా దగ్గరకు వస్తావా? గొప్పవారు కుండలకు మా సెన్స్ వారు గుడిసెళ్ళకు వస్తావా? రామ 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 ఎడగూరు ముండలమ్మో బంగారి కొండలు, ఎడగూరు ముండలమ్మో బంగారి కొండలు, ఆ గిరియవాదిని అమ్మలారా, ఆ గిరియవాదిని అమ్మలారా, ఆ రెండు గుర్రాలనేమి గుర్రాలనా, ఆ రెండు గుర్రాలనేమి గుర్రాలనా, ఎంబాడి వెట్టుకొని సెంతు వనితలు, ఎంబాడి వెట్టుకొని సెంతు వనితలు, అయ్యా గొప్పవారి కొండలకు వచ్చినారమ్మా, గొప్పవారి కొండలకు వచ్చినారా, సెంతల్ల గుడిసెల్లకు వచ్చినారు, గిరియవాది గిరియవాది, గిరియవాది గిరియవాది, కలకల్లాక నీరు నమ్మ మలహరు, అలపయ్య వచ్చనమ్మ చెల్లి, ఎందుకేస్తావే మేము ఉన్నాం కదా, నీకేం భయం లేదు, నీకు పండ్లు పలాలు తెచ్చి పెడతాము, పొడగుంటి తేనెలు పూత మామిడి పొలములు తెచ్చి పెడతామే పెట్ట, ఎందుకేస్తున్నావే? ఆ కొప్పవారి కొండలోనా కొండలోనా తొమ్మిది మాసములు నిండనమ్మా, ఆ బాలగిరి ఎవరికి అమ్మలారా, ఓల పెద్దప్యా పెట్ట నొప్పుల పడుతున్నదే, పిల్ల ఊడితే నీ పేరు, పిల్లగాడు పుంజు ఊడితే నా పేరు పెట్టుకుంటా. అటువంటి అక్కడ సింహాలు కట్టించంక గొప్ప వారి కొండల మీద అమ్మవారు ప్రసరించిన ఉత్తరే జగదేక వీరుడు, జగమునకు కాంతులు కలగవచ్చనమ్మా, బాలను పుట్టినప్పుడు ఇంద్ర కంచి కంచి గోసాయి మఠములో ఉన్న ముసలి రాక్షసి తలనాద నొప్పులు పుట్టవద్దనమ్మ, సిద్ధగిరి కోటలున్న రాక్షసికి తలకాయ నొప్పులు పుట్టనమ్మ, మైబాయి రోమనున్న మాదండ రాక్షసికి తలవాద నొప్పులు పుట్టవద్దనమ్మో, ఆ నీటులారా మీరందారు, నీటులారా నీటులారా మీరందారు, నీళ్లు అయ్యారే పిల్లకు నీళ్లు అయ్యారే, కాంతలారా మీరందారు, కలిదల్లారే బాబకు కలిదల్లారే, అమ్మో బోటులారా మీరందారు, బోటులారా మీరందారు, బోటులారా మీరందారు, బొట్టుకయ్యారే అమ్మ బొట్టుకయ్యారే, ఆ బొట్టు కోచిన కచ్చెల కొడవలి తలాపునయ్యారే అమ్మ తలాపునయ్యారే, చెవులు పెట్టారే సారడంతా ఓమదొచ్చి నోటవయ్యారే అమ్మ నోటవయ్యారే, అమ్మ
ఆరు గుడిసెలు ఉన్నారు, గుడిసెలు వేసుకున్నారు. రేవతికి నట్టనన్న గుడిసేసిండు, గుడిసెలు మంచం వేసుకుని, మంచం మీద పిల్ల తల్లి ఉన్నది, పొడగుట్టి తేలుడు తెస్తున్నారు, పిల్లవాని మాడ కంటుతున్నారమ్మ. వింత వింతేమి తోరి కుల్లగుట్టి కుల్లబెట్టింది, పిల్లవాడి తొట్టెల్ని వేసి ఏడుగురు చెట్టు పెద్దమ్మలేమంటే పేరు పెద్దమ్మన్నారు. ఓల సినిప్యా, ఓల పెదుప్యా, ఈ పిల్లవాడు గనక అటువంటి సింహాలు కర్తించంగా పుట్టినాడు శివవర ప్రసాది, శివకుమారుడు అంట ఆ పేరు కూడా పెట్టినారే రామరామ. ప్రేమ నీరా వెంటున్నారు పెంచుతున్నారు, ప్రేమ నీరా వెంటున్నారు కనుక పూలు చేసి పుణ్యం చేసి పూల తొట్టెలు చేసి ప్రేమ నీరా పాటలు పాటలు పాడినారు. విధంగా పిల్లవాన్ని ఎంచి పెంచి ఐదేళ్ల పిల్లవాన్ని కొప్పువారి కొండల ఎందు చేసిరి. ఓల సినిప్యా, ఓల పెదుప్యా, ఏ బండరాకురు, ఓల కుండగీకురు, ఇవాళ్ళడికే గనక నేను చాలా రోజులైపోయింది మనకు అటువంటి యొక్క షికారు చేస్తలేము. తల్లిని పిల్లని ఇక్కడ వదిలిపెట్టి ఐదేళ్ల పిల్లవాడైంది గనక షికారు పోదామని బయలుదేరింది. అటువంటి శివకుమారుడు ఏమంటున్నాడు, నేను పోతానమ్మా, నేను కొట్టుతా, నేను షికారు చేస్తాను, అటువంటి ఏడుగురు పెద్దమ్మలు వెళ్ళిపోయిన వెంటనే తల్లిని కాట కలిపిండు పెద్దమ్మలాయంబాడి తాను వంటడేవి. మరుచటి మీద మంచి మంచి మీద పిల్లవాడి నుంచి మనం కొట్టుకుందాం పమ్మని, మరుచటి మీద మంచి మంచి మీద శివ కుమార స్వామి నుంచి అడివట్టుకొని పిల్ల అటువంటి యొక్క రేవి లేళ్ల దుప్పల కొట్టడానికి పోతున్నారు. లేళ్ళ కొట్టబోతాడే బామలు, అది వెళ్ళిపోవట్టి అటువంటి పిల్లవాని మీద మన దేవుడు వీడు రాయి రంకులోడు చెట్ల చిక్కుడోడు తండ్రి లేకుండా పుట్టినోడు వీడు మన గంట అనబడ్డ స్థాపించి వాళ్ళు అక్కడ మాటలు అంటుంటే అటువంటి పార్వతి శంకరుడు గారికి నేను ఏది కట్టెలు వేగరథం కట్టుకోని రథం మీద గెలబోతున్నారట. చర్చ పెద్దమ్మా ఏది శివకుమార స్వామి ఆగు నాయన మేము అక్కడికే వస్తాం. పార్వతమ్మ ఏమంటది, నాదా నాదా దేవుడా గగ్గిన మందు పోయే పక్షికి గట్టి మీద ఉన్న చెట్టుకు నీలవార సీమకు అధిపతి దాతవు నీ ఉండగా నీవు శివుడు ఉండగా ఇంకో శివకుమార అని పిలుస్తున్నారు, వారు ఎవరయ్యా? పార్వతమ్మను పంచారు వెళ్ళకెళ్ళ కొట్టాను. అయ్యా మళ్ళా నా భక్తి మెచ్చి నాకేమిచ్చావయ్యా? నీ శిరసును ఉన్న ముచ్చాల టోపి నాకు కావాలి. మళ్ళా దండ మళ్ళా పెట్టినాడు బలవీరుడు.
అయ్యా, నా భక్తి మెచ్చు నాకేమిచ్చావయ్యా? నీ భుజములకున్న ఏమిటివి? గా కిరీటాలు నాకియ్యవయ్యా. అయ్యా, నీకు దండమాచరించి తిని మెచ్చు నాకేమిచ్చావు? నీ చేతులు ఉన్నది ఏమిటి? గా వజ్రవాయుదం నాకియ్యు. అటువంటి వజ్రవాయువు తీసుకున్నాడు, శంకరునికి దండం పెట్టినాడు, దేవలోకి వెళ్లిపోయినాడు దేవసంగమయ్య. చెట్టు పెద్దమ్మల కన్నా ముందు వచ్చినాడు, రెండు గాండ్ర పెద్ద పుల్ల వజ్రవాదంతో చంపేశాడు. ఎనిమిది భాగాలు వేసిండ్రు పెద్దమ్మ. ఈ ఎనిమిది భాగాలు ఎవరికి? మీరు మధుమాంసం తింటారు, మేము కాయగూరలు తింటాం, మాకు అవసరం లేదని. ఆ డీరికెళ్ళానే అమ్మా, నేను ఇవాళ అన్నం తినను, పాలు త్రాగను. అమ్మా, నువ్వు నన్ను నాకున్నవు గాని నన్ను అన్న తండ్రి ఎవరమ్మా? లేదు, ఎక్కడ పుట్టాడు, ఎవడ ఎవడికి పుట్టాడు అని చెప్పి వాళ్ళు అరిశారు. కొండలు మాయేసంతోను బాగి పోయి మన నాన్న తీసుకుందాంపా. ఏం పర్వాలేదమ్మా, నా దగ్గర శంకరుడు ఇచ్చిన వజ్రవాయుధం ఉన్నది, ఎంతమంది ఎదిరించినా నన్ను ఏం చేయలేదు. చెంచు పెట్టారా, మా నాన్న తీసుకుని వస్తాను, ఇక్కడనే ఉండునని. అటువంటి యొక్క తల్లి గుర్రం మీద తల్లి ఎక్కినాడు, నీళ్ళ గుర్రం మీద కొడుకు ఎక్కినాడు కనుక. మబ్బు మబ్బు కొండలు మాయేసంతోను బాగి మీదకి వచ్చినారు. వచ్చేవరకల్లా మాదుండ రాక్షసుడు చూస్తా ఉన్నాడు. అబ్బో, చార తేజస్సు గల బాలవీరుడు సామాన్యుడు కాదనుకున్నాడు. అటువంటి యొక్క భూమి భూతాలలోకి వెళ్లిపోయినాడు. వాయిగడ్డ మీద చెప్పులున్నాయి, లింగాలు సెల్ల ఉన్నది సెల్లదు, ఇది మీ తండ్రిది సెల్ల కొడుక అన్నది. ఈ చెప్పులు మీ తండ్రి వనంగానే అయ్య బాయిలకైనా బాలుడు పోతుంటేనే నీళ్లు పోతున్నాయి, అయ్య నీళ్లు పోతుంటారు బాలుడు పోతున్నాడు. ఆ నీళ్లు కనుక పాతాళ లోకం కనుక తీసుకుపోయినాడు ఆ రాక్షసుడు. తీసుకుపోయేటి వరకు అక్కడ నాలుగు గుడిసెలు కనపడతా ఉన్నాయి. ఆ గుడిసెల లోపల మృదంగాలు మ్రోగుతున్నాయి, విటీల గానం వీలా పలుకులు వస్తున్నాయి. దేవకన్యలు రాగం తీసినట్టు అటువంటి రాగాలు వినబడుతున్నాయి. అందుకనే మా నాన్నగారు మా అమ్మను అడవిదలు వదిలిపెట్టి ఇక్కడ దేవతలున్నట్టున్నారు, ఇక్కడ ఉన్నారు అనుకోని కనుకనే మా అమ్మని తీసుకొని వస్తారని మీదికి ఎక్కిండు. అమ్మా, అక్కడ గుడిసెలున్నాయి, వీటా వీణా గానం వీటిల పలుకులు మృదంగాలు మ్రోగుతున్నాయి. మన నాన్న అక్కడ దేవతలతో ఆటలాడుకుంటున్నాడు, నేను పోయి చెంచు పెద్దమ్మలు తీసుకొస్తాను, మీరు ఇక్కడనే ఉండమన్నాడు. పోయేటప్పుడు కనుకనే మీ కొడుకు శివ కుమారుడు ఏమంటాడు, తల్లిని బాయిగడ్డ మీద కూర్చుని పెట్టినాడు తాత, తంగము చివయ్య అన్నాడు, వజ్రవాయుధం కళ్ళ కట్టుకున్నాడు, తల్లి మూడు చుట్టూ గీతలు పెట్టిండు. కొడుకు కనుకనేమి, మరి అటువంటి యొక్క కొప్పువారి కొండలకు సెంచోల దగ్గరికి వెళ్ళిపోయే అటువంటి రాక్షసుడు శివ కుమారస్వామి వేషం వేసుకున్నదేమి? తను బయటికి వెళ్ళినాడా?
నారా ప్రాణేశ్వర, నన్ను వదిలిపెట్టి బాయిల కాపురం గడుపుతున్నావా స్వామి? రావయ్య ప్రాణనాథ పన్నెండు ఏళ్ళ ఏ ప్రాణ వల్లవా నన్ను నీవు వాదినావు బాసినావు, నన్ను ఒంటరిగా చేసినావా ప్రాణనాథ? ఏమిటి మంట మండుతున్నది? నీవే తెలుగురా నీవు బాయికి వచ్చినప్పుడు నా కడుపుల గరికినేవి కొడుకున్నాడు శివకుమారుడు ఉట్టిండు గనక. అటువంటి యొక్క బాయిలకు వచ్చినాడు నా కాని విధిలో పలుకులు దూచినాడు మన నాయన ఇళ్ళనే ఉన్నాడని సెన్సు నాయకుడు ఇళ్ళనే ఉన్నాడని గంగిబాయిలా ఇళ్ళనే ఉండవచ్చునని కొప్పువారి కొండలకు సెన్సోళ్ళు తీసుకురాను పోయిండు రావయ్య ప్రాణనాథుడా. నా ప్రేమ తోడ నిన్ను కోరుకున్నా ఏమి సంగతి ప్రాణేశ్వర? కొడుకును కొట్టేయ్య కొడుకును దుంచేయ్య కొడుకు పుట్టిన గండము నీకు బాయి గండం తప్పగా బాధనయ్యో. ఎవరు ఈ కొడుకు? ఎవరు కొడుకు? ఈ కొడుకు పాడుబడ దేవుడా. కొడుకు పోతే నువ్వు నేను చల్లగుంటే మనం పిల్లలు గణమానరా? కొడుకు దచ్చే ఉపాయం ఏదైనా ఉన్నదా చెప్పు నారా. నీకన్నా ఎక్కువ నాకేమున్నది? ఆ కొడుకు దచ్చే ఉపాయం ఏదైనా ఉంటే వాణ్ణి చంపి మనం ఇద్దరం హాయిగా ఉందాము. నేను తప్పకుండా చేస్తాను. లోపల మొదలు ఒకటి మోదులు రెండు పంగలు పన్నెండు అరవై ఆరు ముద్ర దానిమ్మ వృక్షం ఉన్నది. అది కనుక నేను కోసుకురావాలని నువ్వు అడుగు. అక్కడ కనుక కోసుకురా పోతే అక్కడ మాధవుడు రాక్షసుడు వాడు అక్కడనే మింగుతాడు, అక్కడనే సత్తరు కోడుకు కోడి కూస్తా పీడ మాత్రం. మన ఇద్దరం హాయిగా ఉండొచ్చునా? ఇద్దరం హాయిగా ఉండొచ్చు, సరి సంతోషంగా ఉండొచ్చునా? మళ్ళా కొడుకుల బిడ్డలు కనవచ్చునా? మనం సతిబిరుద సగకున్నట్టయితే సంసారం ప్రకారంగా చెప్పేది చెప్పుతుండంగానే శివకుమార స్వామి చెంతు పెద్దమ్మల దగ్గరికి పోతే కొడుక మేము రామన్నారట. అక్కడికెల్లా వస్తా ఉన్నాడు కుమారస్వామి. అటువంటి రాక్షసి మళ్ళీ బాయిలకు పోయింది. అమ్మవారికి రేవతి గారికి రేవి పట్టు తీర పర్ణ తీరినాది, కాళ్ళకి చేతులకు తలకు గుడ్డ కట్టింది. కొడుకు వచ్చే వరకల్లా పండి వర్ల వడ్డనమో కొట్టుకుంటూ ఉన్నది ఉండదమ్మా. అమ్మా కొడుకును కొట్టేయ్యా, ఆ కొడుకు తలపండు వాలుగా. అమ్మో
అగోగో ఎవర్రో ఎవర్రో నేను రాన్రో నీ అమ్మ గడపన మన్ను పోయో బాయిగడ్డ మీద దున్న పోత మీద నిలబడ్డాడే గద భుజం మీద ఉన్నది శీతల పగ్గం ఉన్నది వంకర మూతులు పెట్టుకొని నేను రాన్రో నా కడుకు ఒక్కర్రో నీ ఎవలయ్యా నువ్వు నా కొడుక ఏమి లేదు కన్న కొడుక నా ఒక్క కొడుక ఊరా నా కొడుకో నీ బ్రతుకు చూడనేవో కన్న కొడుక ఎవరింట్లో పొంట వెళ్ళి పోతావురా వారాయి పంతాల పొంట పోతావా నాకు ఎక్కడ రోజు వచ్చే కొడుక కన్న అమ్మో 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 ఓ కొడుక రాలేదు రాలేదు కొడుకో ఓ కొడుక నువ్వైనాక మూడు గడియల్లో ఈ రోజు వచ్చింది కొడుక నా కొడుక ఇది తనరు వాయి దంచుకొచ్చిందట మీడవాయి మించుకొచ్చిందట కాలు వీధికల చెవి వీధికల వచ్చింది కొడుకో ఓ కొడుక ఈ బాయి దగ్గర నుండి బాట ఉన్నది ఆ బాట పుంట కొంతమంది పోతున్నారు కొడుక ఓ కొడుక నా బాధ చూడలేక నా గోత చూడలేక నా దగ్గరకు వచ్చి రీ కొడుకు ఓ కొడుక నా దగ్గరికి వచ్చి పట్టుకుందామంటే నువ్వు పెట్టిన గీత బర్ర మంట మంట వాళ్ళు దూరం ఉండి ఏర్పాటు చేసింది కొడుక ఓ కొడుక ఇది మామూలు రోగం కాదన్నారు కొడుకో నా కొడుక ఇది పిండం కడుపులు ఉండగా పండ్ల రసాలు పలాల రసాలు తింటే పిండంతో రోగం పెరిగింది అట కొడుకో కొడుక తనరు అయి తంచుకొచ్చిందన్నారు మీతో అయి మించుకొచ్చిందన్నారు కొడుక ఓ కొడుక అయ్యా మళ్ళీ రోగం బాగైతుందా అని నేను అడిగిన కొడుక అడిగితే దక్కించుకున్న దాత ఉంటే మందు తెచ్చే మాన్యుడుంటే నేను బ్రతికి బట్టగట్టి బలగములు కలుపుతున్నాడు కొడుకు ఓ కొడుక లేకుంటే మరణం అవుతున్నాడు కొడుక ఓ కొడుక ఏం మందులు చెప్పుండ్రయ్యా అన్న ఈడికి దగ్గర ఇంద్ర కంచి గంజి గోసాయి మా తమ లోపల కొడుక ముసలి రాక్షసి ముఖం మీద మొదలు ఒక్కటి మోదులు రెండు పంగలు 12.64 గుత్తుల తాజిమ్మ వృక్షమాట గతాదిమ్మ వృక్షము గుత్తులు గోచుకొచ్చ గిరగిర నూరి గిన్నెల వడబోచి ఇడిముక్కల ఇడివో ఇడిజవులు పోచి ఆ పిప్పి తీసి మాడం గద్ది ఈ రోగం పక్కన వలిగి చక్కెరు తెలిసిపోతుందాట కొడుక కొడుక మందుకు పోయేటోడు పాము కనిపెడితే పాము పడగ మీద అడిగి పెట్టిపోవాలంట బావి కనిపెడితే బావి దగ్గర పోవాలన్నాడు కొడుకు అవ్వా అవ్వా ఓ అమ్మా ఓ అమ్మా తెస్తావ గన్న కొడుక నా కొడుక పోతావ గన్న కొడుక నా కొడుక ఒక్కడా ఉండబడిగే నా కొడుక నా బాధ అడుగుతున్నావు కొడుకు ముక్కారు మూడునే గడి ఎల్లరాదా కొడుక పోతే పోతేవి కాని నా చుట్టు గీత పెట్టిపోకు కొడుక అమ్మో 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 గీత పెడితే నొప్పి ఎక్కువ అవుతున్నదిరా తగ్గించుకున్నమ్మా
దురదాలల్లనే ఎల్లిపోతున్నాడా, అయ్య ఎగరాని కొండాలు ఎక్కిపోతాను ఉన్నాడా, అయ్య దిగరాని కొండాలు దిగిపోతా ఉన్నాడు, అయ్యా నా పొయ్యేడి దారిన మారి అవి గల్లాది, అది ఇస్తూ చిన్నది వృక్షం పెట్టాది, అయ్య కలగల్ల వృక్షాము కంటల మరేనా, అమరి మీద ఏవి ఉన్నాయి, అటువంటి ఒక్కరయ్యాక వెయ్యాలి ఉంచా మర్రి మీద కండవేరు పచ్చులు గూళ్ళు పెట్టుకున్నాయంట, ఆరు నెలలకొక్క ఈత ఈతున్నాయి పిల్లల కూట్ల ఉంచి మేతలు పోతున్నాయి, పుట్ట పుట్టినాడు మర్రి పుట్టింది, మర్రి పుట్టినాడు పుట్ట పుట్టింది, పుట్ట పుట్టినాడు పుట్టల ఇంద్రదేవతల కుమారుడు నాగేంద్రుడు పుట్టిండు, తల్లి వెళ్ళిపోగానే అటువంటి నాగేంద్రుడు భంగ భంగకొక్క పడిగదాపి రెండు పిల్లల భక్షించి మళ్ళా పుట్ట లోపల వండుకుంటున్నాడు, ఆ తల్లులు మేతలు పోయి మళ్ళా వచ్చే వరకల్లా పిల్లలు ఉంటలేవమ్మా, రెక్కలు వచ్చిన మా బిడ్డలు లేచిపోవచ్చునని అనుకుంటున్నాయి అయినా, మరి ఆ ఎల్ల రోజుల ఈత అయినాయి గుడ్డు పెట్టినాయి పిల్లలు చేసినాయి, ఆ పిల్లల కూటి లోపల వదిలిపెట్టి అటువంటి కంటే వేరు పక్షులు మేతలు పోయినాయంట, ఆ పిల్లగాడు యాష్టపడ్డాడు వచ్చా మర్రి చెట్టు కింద ప్రవలించినాడు, ఆ పుట్టలకెళ్ళ నాగేంద్రుడు వెళ్ళినాడు పిల్లల దగ్గర పోయి పట్టుకోబోతున్నాడంట, రెక్కలు రాని పిల్లలు లేచిపోతున్నాయి గూట్ల పడుతున్నాయి కిలకిల కిల పలుకులు పలుకుతున్నాయి, లేచిపోతున్నాయి గూట్ల పడుతున్నాయి కిలకిల పలుకులు పలుకుతున్నాయి అయినా, ఆ పిల్లగానికి మేలుకలు వచ్చే చూసే వరకల్లా పాము అందుకోబోతున్నది పిల్లల మీదకి లేచిపోతున్నాయి, ఏ నాగేంద్ర పక్షులు నాకు నాయన నీకు పాపం తలుగుతుంది, నేను ఒక మానవ మాత్రుణ్ణి, ఎంత నీకు ఆధారము, వజ్రవాయుడు చేత వచ్చి తల మూడు సుట్టు తిప్పినాడు తాత దంగముట్టి వయ్యాని పడిగ మీద దెబ్బ కొట్టినాడు, పన్నెండు పడిగలు దిగి పిల్ల పడిగ వచ్చి పిల్లగాని పొట్టిన వేలు కలిసి విషం పోసి మర్చి పండబెట్టిన రోమ రోమమున విషములు వాడి రోమమంతా పచ్చబడి కళ్ళల్లో నీళ్లు పెట్టి అటువంటి పిల్లవాడు అటువంటి నోటి పంట తొల్లి పెట్టినాడు మరి చెట్టుకి దట్టం పడిపోయానేవి, అంత లోపల పక్షులు మాటలు తీసుకొని గూట్లకు వచ్చే వరకల్లా ఇద్దరు బిడ్డలు ఉన్నారు, అమ్మో 150,000 సంవత్సరాల నుండి ఎంతో మంది బిడ్డలుగా నువ్వు రెక్కలు వచ్చిన వాళ్ళు లేచిపోయినారు, ఇవాళ మా అదృష్టమేనా, మా బిడ్డలు ఇవాళ ఉన్నారు పట్టు అమ్మాని మేతలు పెట్టబోతా ఉన్నాయి, ఎంతో మంది అన్నలు తమ్ములు పుట్టారు మీకు, రెక్కలు వచ్చిన వాళ్ళు లేచిపోయారు, మంచిది బిడ్డలారా అని రెండు పక్షులు కనుక నేను ద్రోణ చంద్రగిరులకు వెళ్ళిపోయి అక్కడ సంజీవ పర్వతం అందు సంజీవ తెచ్చినాయి పిల్ల గాని ఇడి బుక్కులు ఇడి చెవులు పెట్టినాయి, నిద్ర నుండి లేచినట్టు లేచినాడు శివకుమార స్వామి, అమ్మా నేను మందులకు పోతున్నా మా తల్లికి రోగం వచ్చింది, నేను ఇంద్రగంజి గంజి కోసాయి మఠం పోవచ్చుంటిని, పక్షులు ఏమంటా ఉన్నాయి, నాయన మా బిడ్డల ప్రాణాలు దక్కించినందుకు నిన్ను మేము అటువంటి యొక్క మందులున్న తోటికి తీసుకుపోతామని, ఒక ఎండిపోయిన ఈత మొద్దు తెలిసినాయి, ఈత మొద్దు లోపల పిల్లగాని గాలి తిరగకుండా కూర్చుండబెట్టినాయి, రెండు గండవేరి పక్షులు కాళ్ళల్లో ఈత మొద్దును పట్టుకొని రేప రేప పక్షులేమి రామరామా, గగనమందు లేచినాయి పక్షులేమి, చెల్లడిట పల్లలేమి రామరామా, చేరిపోతాము అయ్యో గా పక్షులు,
నల్లది మోగులనేవి రామారామ నల్లది మోగులనేవి రామారామ అయ్యా నడిచిపోతున్నాయేవి కాపక్షులు నడిచిపోతున్నాయేవి కాపక్షులు ఏడేడు గంగలల్లో వెళ్ళినాయి ఏడేడు గంగలల్లో వెళ్ళినాయి అటువంటి ఏడు సముద్రాలు నడుమ విషము సముద్రం ఉన్నది ఆ సముద్రం దాటిపోయి అయినారు ఇంద్రకంచి కంచుకో సాయి మఠం ఉన్నది ఆ మఠం లోపల కనుకనేవి మూసలు రాక్షసి ముఖం మీద మొదలు ఒక్కటి మోదులు రెండు పంగలు 12 66 గుత్ర దాది మరుక్షమున్నదేనా కొమ్మ కొమ్మకు 1,000,000 రాక్షసులు ఉన్నాయమ్మో మరి ఆ రెండు పక్షులు ఆ మొద్దును తీసుకుపోయి కంటెగోడ మీద అభినయ నుండి వెళ్ళినాడు వజ్రవాయుధం చేతబట్టినాడే అటువంటి యొక్క 66 గుత్తుల దాదిమ్మ వృక్ష మీద చేయి పెట్టినప్పుడే కొమ్మ కొమ్మకు 1,000,000 రాక్షసులు లేవబట్టినప్పుడు బాలలు మీదికి ఎగబడతా ఉన్నాయా సంగము శివయ్య ఎక్కడున్నవని తలమూడు చుట్టలిప్పినాడు రాక్షసుల మీద మోపినప్పుడే అంతమైపోయినాయి అటువంటి 66 గుత్తులు కోసుకున్నాడు దస్తులు కట్టుకున్నాడు మళ్ళీ వచ్చి కనుక నేమి ఈత పొద్దు రూపల నాగోని ఉన్నాడేమి హఠాత్తుగా రాక్షసుల కందకుంట ఈత మొద్దులు లేపి వెళ్ళిపోతా ఉన్నాడేమి ఏడేడు గంగలల్లో దాగినారు మరి చెట్టు కింది గేని వచ్చినారు ఆ చెట్టు కింద గడికి నేను ఆ పిల్లవాడి నుంచి నాయన నీవు చేసిన సాయం మేం మర్మము నీ తల్లిని లేపుకోమని చెప్పిన పిల్లగాడు ఇక్కడి నుండి రానియరాదు ఆనాడు తల్లి 3 చుట్టూ గీతలు పెట్టి తరడిపోయిండు శివకుమారుడు మళ్ళీ కలిగినేమి అటువంటి యొక్క మాదొండ రాక్షసుడు రక్త కుమారస్వామి వేషం కట్టుకొని నా ప్రాణేశ్వర ఏమి సేతు నే తాళ జాలనయ్యో ప్రాణనాదా నే నిల్వ జాలనయ్యో ప్రాణనాదా రవయ్య ప్రాణనాదా రక్త కుమారా నా బాధ చూడరాదా ప్రాణనాదా రావయ్యా అప్పుడు చెప్పలేదు ఈ గీత వెత్తకురా ఈ గీత వెత్తకురా అని నేను మరో మరో మొత్తకున్నాను పిడికడి బూటైన మంచిదే నిన్ను మళ్ళలేపుకుంటున్నాను గీత పెట్టి బాగా ఓ దేవుడా దబుక్కున దునుకయ్య ఈతలకి ఓయమ్మో నాకు చేతనైతలేదు ఏమో సావచ్చు ఇంతసేపు ఉన్నాడా మరి వాడు సావకపోతే మళ్ళీ ఏమి చెయ్యాలో చెప్పవా అమ్మో అమ్మో నాదా నేను 12 నుంచి నిన్ను ఎడబాసి
నేను ఎట్లా ఓర్చుకుంటున్నానో నీకు తెలియదు కదా. మళ్ళీ ఇప్పుడు వాడు వస్తాడు, ఏమి చెయ్యాలి? ఏమి ఉపాయం చెయ్యాలి? ఈ మందులకి ఈ రోగాలు ముదిరిపోయినా ఈ రోగాలు బాగాలి, మందులు వద్దు కొడుక అని చెప్పు. మళ్ళీ ఏం మందులు కావాలో కొడుక అని అడుగు నువ్వు. అడిగితే వాళ్ళు ఏమని చెప్పు నువ్వు? ఇడి దగ్గర కనుకనేది ఇంతగిరి కోట ఉన్నది, ఇంతగిరి కోటలో వల్ల ఉడకని కాదు, కాలలు సున్నము ఐదొండ పులుసము కడక మామిడి పండు తోలుకని తెర్ర నీళ్లు అవి తెచ్చి గిరగిర నూరి గిన్నెల వడబోసి ఇడి ముక్కుల ఇడి జబుల పోసి ఆ పిప్పి మాల కేసి కడితే ఈ రోజు పక్కన వెళ్ళి చక్కన ఎదిరిపోతుందని చెప్పాల నారా. మరి మనం ఇద్దరం కలిసి కాపురం చెయ్యంగా, అటువంటి కొడుకున మల్లగంటమా? వానికన్నా మంచి కొడుకుల గంటమా? అగో పోతున్నావా? నారా ఒక్క మాట మాట్లాడు, ఇట్లా చెయ్యన్న పట్టుకొని పో, ఈ కొంగన్న పట్టుకొని పోవయ్యా. అమ్మో మంట ఇట్లా చెప్పినాడు మళ్ళా బావి లోపలికి మరలి బావనేవి అనంత లోపాలనే అంతలానే వచ్చి ఓ దేవుడా, ఓ నారాయణ, ఎక్కడున్నావు తండ్రి? గంపంద కన్ను పట్టుకోరు నిన్ను. ఓ అవ్వా అమ్మో 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 పాడబడగదని ఈ రోగం పాడబడ లేపి కొట్టవాటి ఏమి చేతు. అమ్మో ఈ పక్కలకెళ్ళ ఈ పక్కలకు ఈ పక్కలకెళ్ళ పొత్తి కడుపులు గుద్దెనే 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 కంతలు గుద్దే పొడిసనే 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 కంతలు ఒడిసే గుల 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 హరికాళ్ళు గుల గుల పెడుతున్నాయి రో అమ్మా అమ్మో ఏమలరా నీ అమ్మ కడుపున మన్ను పోయ్యా లాంజ కొడుక సావలేదారా నువ్వు? ఆ కొడుక నువ్వా వచ్చినావు కన్న కొడుక నా కొడుక ఎంత దూరం పోయిన ఊరా నా కొడుక మందులు తెచ్చినావా నా కొడుకు కొడుక కొడుక కొడుకు కొడుక నువ్వు తెచ్చిన మందులు పని చేయట రా కొడుకు దగ్గరకు వస్తే ఈ రోగం ఎక్కువైతుంది. అమ్మా అమ్మా అమ్మో అమ్మో నేనేమి చేతనే అమ్మా ఈ రోగం ఎక్కువైతున్నది కొడుకు ఓ కొడుక నీవు పోయినాక అప్పుడు పోయినటువంటి వైద్యులు మళ్ళీ వచ్చింది నీ రోగం తక్కువ కాలేదా అన్నది. మందులకు పోయినోడు రాలేదు అన్న, ఆ మందులకి ఈ రోగం తక్కువ కాదన్నారు కొడుకు. ఈడికి దగ్గర ఈ తగిలి కోట చెందుతున్నాడు ఉడికని కాదు కాలని సున్నము తొలుకని చెర్ల ఉత్కమాట గరికమావిడి పండాట ఐదుండ పుష్పమాట కొడుక మాట్లాడితే పోట్లాడేది రామగిరి పోకలాట కొడుకో
నా కొడుకా. అది తెచ్చి గిరగిర నూరు గిన్నెలు వడబోచి ఇడిముక్కుల ఇడుపు జములు పోసి ఆ పిప్పి తీసి మానకేసి కత్తి ఇరుగు పక్కన వదిలి చెక్కలు చేసి పోతున్నాడ కొడుకో. పోతావా కొడుకా, పోతావా కన్న కొడుకా కుమారా, పోతావా కన్న కొడుకా కుమారా, పోయిన తన బాము కూడా గర్వనీయరా, పోయిన తన బాము కూడా గర్వనీయరా, పోతావా కన్న కొడుకా నా కొడుకా, పోతావా కన్న కొడుకా నా కొడుకా, మల్ల మల్లి రాగు కొడుకా ఓ కొడుకా, మల్ల మల్లి రాగు కొడుకా ఓ కొడుకా. ఏమంటున్నానో ఏమో అమ్మా, నువ్వు రోగం నా నాలుక దొర్లుతున్నదో లేదో. కొడుకా పెట్టకురా, గీత పెట్టిపో కొడుకు. అవ్వో 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 రోగం ఎక్కువై పాడు వస్తున్నది రో పోరా. అవ్వా నిన్నవాడు బాలుడు శివకుమారుడు గారికి రేపు వచ్చిన వాయిలు తీత పట్టినాడు, తన మూడు సుట్టు తిప్పినాడు, తాత అర్థంగా శివయ్య అన్నాడు, సుట్టు గారి గీత గీసిండు పైన వన్నాడు, నేను వెళ్ళి పోతానన్నాడా. నిన్నవాడు బాలుడు అమ్మా ఎకరాని కొండలేవి ఎక్కిపోతా ఉన్నారమ్మా, ఎకరాని కొండలేవి ఎక్కిపోతా ఉన్నారమ్మా, దిగరాని కొండలేవి దిగిపోతా ఉన్నారమ్మా, ఎకరాని కొండలేవా దిగిపోతా ఉన్నారమ్మా. అడవిల బాలుడు కనుక మీద ఆకాశం అంత ఎండలు కొడుతున్నాయి, తల్లి మీద కాలు కాలుతున్నాయి, దామరెడ్డి బాలు తరలి మీద నుంచి పోతే బుగ్గలు వస్తా ఉన్నాయే. మా తల్లి లచ్చి పోతే నా తరము మునిగిపోతది, గోడు గోడు కన్నీరమ్మా గోడు పుట్ట ఓదాలి, పొయ్యేది దారిలోన మరి ఏమి తరిగి రాలి, పొయ్యేది దారి లోపల గల ఏమి తరిగినది, కల్లి వాళ్ళు అరటి మంటి తల్లి గాలి ఆకాశం వదిలి కలిగలేవి, చెట్టుకు చెట్టు ఓర్చినది చెత్తల మంటలు ఉట్టినాయి, పడివంట తలగబడి పోతున్నదైనా ఒక్క ఒత్తిమాను మొద్దు లోపల రెండు మూత తుమ్మీద పురుగులున్నాడరే. మీద పురుగులు మంట కొడలకు కనుకనే మీ లోపలికెళ్ళ బయటికి రాబోతే మంటలు నలుగుతున్నాయి, లోపల మంట మండుతున్నదైనా మమ్మల్ని దక్కించుకునే తాత ఎవరు లేకపోయినా అని వరపోతున్నాయి. వెళ్ళేటువంటి దారి లోపల రెండు మూత తుమ్మీద పురుగుల కోసలు చూచిండు శివ కుమార స్వామి, ఆపద లోపల ఉన్న వాళ్ళ రక్షించి ఆ పుణ్యం నాకు దొరుకునేమని కోరి వజ్రవాయుధం తీత పట్టినాడు, తల మూడు చుట్టూ తిప్పినాడు, తాత జంగం శివయ్యను ఎక్కడున్నవని ఆ మొత్తు మీద మోపినాడు, మంటలు సత్తున దల్లారినాయి, ఆ రెండు మోదతు మీద పురుగులు మూర్చ తలుపుకున్నాయి. నాయనా నీవెవరు? నేను శివకుమారునమ్మా. మా ఆపద రక్షించినావు తండ్రి, నీకేదన్నా ఆపద వచ్చినప్పుడు ఓ మోదతి మీద పురుగులారా ఎక్కడున్నదని జ్ఞాపకం చేస్తే నీ కష్టం మాకు తోసిన వరకు ఆదుకుంటాము తండ్రి. రామ రామ రామన్న రామ రాఘవ రామన్న రామో రామ రామ రామన్న రామ ఎర్రదిగా ఎండలోన
తల్లికి వెళ్ళిపోతున్నాడు కుమార. అక్కడ నుండి రాలియ రాదు నర అడవి లోపల కనుక 33 కోట్ల మురుగ జాలల్లం సీమ జాలం ఒకటి ఏనుగంత ఎర్రజీమ గానుగంత గండుజీమ ఈ రెండు చీమలు కనుక నేమి ఆకాశం నుండి కనుక ఏ కాలము నాడో పరమేశ్వరుని లగ్నమయ్యేటప్పుడు తలంబురాలు పోసినారాట శంకరుని మీద పోసిన తలంబురాలు ఒక బిజపు కింద వచ్చి భూమి మీద పడ్డదట. ఇక్కడికెళ్ళ ఏనుగంత ఎర్రజీమ వచ్చి అందుకున్నది, అక్కడ గానుగంత గండుజీమ వచ్చి అందుకున్నది. ఒక్క బిజపు కింద రెండు చీమలు పట్టుకున్నాయి. మరి అటువంటి ఎర్రజీమ ఇడవది నల్లజీమ ఇడవదైన ఈ యాగయ్యాల నుంచి ఆ సీమలు కనుక నేను ఈ బిజెపి కింద కొరకు పంచాయతీ పెట్టుకుంటే సీమల పంచాయతీ చెప్పడానికి 33 కోట్ల మురుగజాలం వచ్చాను. 33 కోట్ల మురుగజాలం వచ్చినాయి, 12 లక్షల పక్షిజాలం వచ్చి సీమలకు పంచాయతీ చెప్పలేకపోతున్నాయన. అందులో మృగజాలంలో ఉండబడినటువంటి సింహరాజు ఏమన్నాడు, ఓ సీమలారా ఎత్తులైతే మీ పంచాయతీ తెగుతుందో నాకు చెప్పరమ్మా. అనగా గానుగంత గండజే ఏమంటున్నది, అయ్యా ఈడికి దగ్గర ఊరికి ఏరువు కొల్లబట్టం, దాని పేరు ధనాల కోట, ధనాల కోట ఏలవాడు ధర్మరాజు, ధర్మరాజు వారి సత్యవతి, సత్యవతి కన్న కొడుకు రక్త కుమార, రక్త కుమార స్వామి భార్య గిరియావతి దేవి కనుక నేమి దేవతల పేరు మీద ధర్మరాజు పరంబాయి వద్దనన్నాడు, బాయిల బండబడనన్నాడు, ఓరుగంటి ఒడ్డి రోళ్ళు రానన్నాడు, అటువంటి 100 యోజనాలు వాయి దూడనన్నాడు, బాయిల బండబడనన్నాడు, ఒడ్డె రోళ్ళ కనుక తూమిడేది వరాలు ఇయ్యనన్నాడు, ఒడ్డె రోళ్ళు గడ్డపాలను చేతల గుద్దుకోని ఈర్లై నెరవనన్నాడు, కానుగంటి కాశీలు రానన్నాడు, బాయిల బర్మలు పెట్టనన్నాడు, బర్మ దెబ్బయ్యాగి 100 మంది కాశీలను మరణము రానన్నాడు, బాయికి ముహూర్తం చెప్పిన బ్రాహ్మణులు తప్పని కనుక అటువంటి గాడముండ కోట కొట్టి కోటాన కోడి బ్రాహ్మణులు పిలిచి ధర్మరాజు తల్లిని పిల్లని శిరవెట్టనన్నాడు, దేవ బ్రాహ్మణ శివుడు వచ్చి బ్రాహ్మణుల శిర ఇడిపియనన్నాడు, కనుక నేమి అటువంటి యొక్క దేవ బ్రాహ్మణ వచ్చి బాయిగడ్డ మీద కూర్చోని పంచకము చూడనన్నాడు, అటువంటి పరంబాయి నీ కొడుకు రక్త కుమార స్వామి పేరు మీద వచ్చిందని చెప్పనన్నాడు, మరి ధర్మరాజు కనుక నేను రక్త కుమార స్వామిని తీసుకొచ్చి బాయి మీద బలియారం పట్టాలని దూతల దోలనన్నాడు, తల్లి సత్యావతి కనుక నేమి కొడుకును సర్దిగట్టి సాగనంపనన్నాడు, కొడుకుకు వచ్చిన గండము కోడలి గిరియవతికి రానన్నాడు, కొడుకు పోయిన దాడల కోడలు గిరియవతిని తోలనన్నాడు, గిరియావతికి దూపలు కానన్నాడు, రక్త కుమార స్వామి మబ్బు మబ్బు కొండలు మాయ సెంచూరు బాయికి నీళ్లకు రానన్నాడు, శివకుమార స్వామిని అటువంటి మాతుండ రాక్షసుడు మింగనన్నాడు, మరి కొప్పువారి కొండల సెంచోళ్ళ గుడిసెల్లో శివకుమారుడు పుట్టనన్నాడు, తల్లికి తగద పరాని రోగం రానన్నాడు, తల్లి ఇద్దగిరి మందులు ఓరనన్నాడు, శివకుమార స్వామి మందుల దాడలు రానన్నాడు, సీమల పంచాయతీ తెగనన్నాడయ్యో. చిన్నవాడు వాడు శివకుమారుడు వచ్చిండు, పట్టినాడు తాత సంగం శివయ్య అన్నాడు, తలమూడు చుట్టూ విప్పి బియ్యం గింజ మీద మోపిండు, బియ్యం గింజ రెండుగా తెగింది, దోకిచ్చినాడు కనుక ఇక్కడ అక్కడ ఎక్కడ శివకుమార స్వామి నీకేదో నాపదొచ్చిన ఆడు అలనాటి గంట జీమలారు ఎక్కడ యాజ్ చేస్తే నీ కష్టం యాదుకుంటా పొమ్మన్నారు, ఆడికెళ్ళ వెళ్ళినాడు కుమార స్వామి, ఎక్కడ వచ్చినాడు వచ్చినాడు, అటువంటి యొక్క ఒక శటాంగ మారుసేనా కనుక స్నానం చేస్తుండగా ఏనుగంత లింగం దిగిపోయి గంగలో ప్రబడిపోయిందట, లింగము అయిన తోడు నా ప్రాణమన్న ఓవాల ప్రాణం ఉన్న తోడు లింగమన్న దొరకాలన్నాడు, తపస్సు చేస్తా ఉన్నాడే అంతలోపల శివకుమార స్వామి ఆ ముంగి తాత దగ్గర వచ్చిండు, తాత నాకేమన్నా
ఎందుకు ఇక్కడ తపస్సేస్తున్నావు? నాయనా, నా ప్రాణలింగం దారిపోయి యొక్క గంగల పడిపోయింది నాయన. ప్రాణలింగం లేని పూజ చేసుకోలేను, అన్నం తినలేను. మంచిది, ఇప్పుడే తీస్తాను. వజ్రవాయుని చేతబట్టినాడు, తలమూడు సుట్టు తిప్పినాడు, గంగ మీద వెక్కినాడు. ఎక్కడ గంగ అక్కడైంది, కారు మకరి మింగిందా లింగాన్ని. ఆ మకరిని తీసి గడ్డ మీద తెచ్చిండు, రెండుకి వలగజీ రెండు ప్రాణలింగం తెచ్చిండు కనుక ముంగి తాత చేతులు పెట్టిండు. నేను ఒక అపరాధిని. ఆశ్రమం కాదు, శివ మందిరం ఉన్నది, శివుని మందిరంలో కనుక నేను పూజలు చేసేవాడు మంగి తాత. నాయనా, నేను వంట చేసే వరకల్లా ఈ దేవి నాగులున్నాయి, దేవిని రుద్రాభిషేకానికి పాలిచ్చేది. ఆవుల మేతలు మేపుకు రమ్మన్నాడేమి. ఆవులు కొట్టుకొని బంగారు మొరడు చేత పట్టుకొని శివకుమారుడు వెళ్ళిపోయానే. ఆవులు అక్కడ మేపుతున్నాడు. నరహరి లోపల ఒక కొలనున్నది, ఆ కొలను లోపల దేవేంద్రుడి బిడ్డలు కనుక నేను ఏడుగురు మగవాములను ప్రతినిత్యం వచ్చి స్థానాలు చేసిపోయేది. రంభా, ఊర్వశి, మేనక, తిలోత్తమ, నాగిని, పద్మిని మొదలైనటువంటి దేవకన్యలు అందరికన్నా పెద్దది దేవాంగడవేనా. లక్క చిత్తారి పెట్టలు చేత పట్టుకున్నారు. దేవేంద్రుని బిడ్డలు వచ్చి లక్క చిత్తారి పెట్టలు లక్క రథాలు అక్కడ దించి ఆ బంగారి కొలడు లోన కానమాడ వస్తీరమ్మాడు బామాట జలగంపూరాడు ఇరివాడి బామాట ఈత వస్తీరమ్మాడవీడి బామాడమ్మో తానమాడ వస్తీరమ్మా నాగిని, పద్మిని, రంభ, ఊర్వశి, శిలోత్తమ, ఇవిడే వీడు వస్త్రాభరణాలు లేని సమయంలో మానవుడు వచ్చి మనల్ని చూచినాడా? దేవంగుడు కళ్ళ చూచినాది. మానవుడా? మా దేహం కళ్ళ చూస్తేవా మూర్ఖ. అటువంటి కింది మృగినాది పిడికను ఉసుక పట్టింది, తలబుడు ఇప్పింది, తల్లిని పాత్రలు చేసింది, రైకబుడు ఇప్పింది, రాముని పాత్రలు చేసింది, సిగబుడు ఇప్పి శివుని పాత్రలు చేసింది కనుక ఏకొక్క మంత్రం ఏడు తప్పకుండా నూటికొక్క మంత్రం తప్పడం తారక మంత్రం ధనవెల్ల చదివేనే. చూసేటువంటి శివకుమారుని మీద మామగూడ తల్లి నాది తల్లి నాది, మామగూడ తల్లి నాది తల్లి నాది, మామగూడ తల్లి నాది తల్లి నాది, మామగూడ తల్లి నాది తల్లి నాది. చూసేది బాలుడమ్మ 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 శివకుమార స్వామి రామారామ, శివకుమార స్వామి రామారామ. శిలాయి పాయనమ్మ ఆయనమ్మ, శిలాయి పాయనమ్మ ఆయనమ్మ. శిలారూపమైపోయినాడు వాయిగట్ట మీద. అటువంటి యొక్క నేను దేవకన్యలు మళ్ళా వస్త్రాభరణాలు చదురుకోని వాళ్ళు దేవలోకి వెళ్ళిపోయినారమ్మా. ఆ గుళ్ళల్లో ఉన్న ముంకి తాత ఏమనుకుంటాడు? అయ్యయ్యో, బాలవీరుణ్ణి
నేను ముక్కారుమూడి గడిజల్లా పూజ చేసుకుని వంట చేస్తానన్నా ఇంతవరకు రాకపాయనని, ఏడు గడిజలు మీరి పోతున్నాయి పిల్లగాడు రాకపాయనని, పన్నెడుగు బొమ్మన్నా దక్షిణం బొమ్మన్నా తూర్పు బొమ్మన్న గాని ఉత్తరం బాదు పోకు కొడుకని చెప్పినా నా మాట వినక అక్కడికి ఇట్లా బాయనా ఏమి అని చెప్పి కనుక నేను యోగ దృష్టి పెట్టి సూచ వరకల్లనేమి. దేవా కులుడి దగ్గర శిలాయిపోయాడు శివకుమారుడు. అయ్యయ్య కొడుక ఎంత పని జరిగరా, నిన్ను ఏ తల్లి కన్నడో, నిన్ను ఏ తల్లి కన్నడో, నువ్వు ఏమి బాధలు పోతున్నావు కొడుక, లింగము దిగిపోయి గంగలు పడితే నా లింగాన్ని తెచ్చి నా చేతలు పెట్టినవురా, నీవు నా మేలు చేసినప్పుడు నీకు నేను మేలు చెయ్యాలి కొడుక అనుకోని అడిగెల్లా వెళ్ళిండు దిండుయ్యా కమండలం పూజేత వచ్చనే రామో రామా, కమండలం పూజేత వచ్చనే రామో రామా, దేవతలు నువ్వు దగ్గర చేరవచ్చినారు కొడుకానే నేను చేతురా చేతునని అటువంటి యొక్క దంగము మింగయ్యా అటువంటి పూజ తీర్థం బట్టి ఉపములు జపములు ఉలుపడదేకొకందరు వేసినప్పుడు తారక మంత్రం తనివిల్ల చదివి రామ 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 అని గనుక నేమి 108 సార్లు ఉత్తరించినాడు బాలుని మీద రేవి తల్లినాడు, బాలుని మీద రేవి తల్లినాడు, బాలుని మీద రేవి తల్లినాడు, బాలుని మీద రేవి తల్లినాడు, ఎప్పటోలే కుమారా స్వామిదేవి, ఎప్పటోలే కుమారా స్వామిదేవి, ఎలా వీధి రూపమైనా వచ్చినది, ఎలా వీధి రూపమైనా వచ్చినది. తాతయ్యా నేను ఇప్పుడు ఎక్కడున్నా, ఇంతసేపటి తనకి ఇక్కడ ఏమి చేసినా, ఆహా తాత ఏమి సౌందర్యము, ఏమి అలకుల వేలలు, కులుకిమిటారులు, మారుడు చిలుకలు, మరువంపు మొలకలు, చారు చుందరుల గాత్రులు, సద్గురు నేత్రుడు కదా, ఆ బామల చూచిన దాదిగా నా మనసు రంజిల్లి మనమని సోకిల్లెను తాతయ్య. నేను మాత్రం ఇక్కడ నుండి రాను, నేను ఆ మళ్ళీ ఆ మగవుల కళ్ళ చూసిన తర్వాతనే వస్తాను, కానీ అంతసేపటి తనకి నీ యొక్క ఆశ్రమము వద్దకు నేను రాను తాతయ్య. తాతయ్య విరహ బాధకు నేను భరింపజాలను, ఆ మగవలు నా చేతికి చిక్కితేనే నేను వస్తాను, కానీ అంతసేపటి తనకు రాను. ఏ ఉపాయం చేసి నా కన్యను నా చేతికి చిక్కే ప్రయత్నం చేయవలేను తాతయ్య, నేను ప్రాణమైనా వదులుకుంటే గాని నేను అక్కడికి రాను. ఉరికి ఆ మగువ సీరందుకొని వెనుక మరి చూడకుండా మన ఆశ్రమం దగ్గర ఉరికిరా, నేను అక్కడనే ఉంటాడు, ఆ తర్వాత మీ ఇద్దరు సంగతి నేను చూస్తా. అటువంటి యొక్క ఏమి పిల్లవాడు ఈ ప్రకారంగా ముంగి తాత చెప్పిన విధంగా సిద్ధమైనాడు. వాళ్ళ నిన్నటి వేళ కనుకనేవి ఏడుగురు మగవామరులు దేవేంద్రుని బిడ్డలమ్ము. ఎస్విసి రికార్డింగ్ కంపెనీ హైదరాబాద్ వారు సమర్పించు శ్రీ శివకుమార ఒగ్గు కథ 3వ భాగము. ప్రధాన కథకులు ఒగ్గు కథ కళా సామ్రాట్ శ్రీ చుక్కా సత్తయ్య, సహాయకులు బి మల్లయ్య, టి సత్యనారాయణ, సి అంజయ్య, ఎం స్వామి, నిర్మాత శ్రీ వంగూరు మల్లేష్ యాదవ్, సహ నిర్మాతలు వంగూరు నరసింగ్ యాదవ్ మరియు జ్ఞానేశ్వర్ యాదవ్. ఎస్విసి రికార్డింగ్ కంపెనీ హైదరాబాద్ వారు సమర్పించు శ్రీ శివకుమార ఒగ్గు కథ 3వ భాగము. ఆ దేవేంద్రుడి బిడ్డ దేవంగన ఏమంటా ఉన్నది రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ,
నాగిని పద్మిని, నిన్నటి రోజున గనక మానవ వీరుణ్ణి మనము ఆ కొలను దగ్గర శిలా చేసినాము కదా, ఇవాళ ఏ విధంగా ఉన్నాడో ఆ మానవ వీరుణ్ణి చూచి వెంటనే స్నానం చేసి వస్తాం పదండి. దేవేంద్రుని బిడ్డలు జరగూడ బట్టి కల్లగల్ల బామాలు దాచారనారాయణ యారికొక దగ్గేరా యారికొక దగ్గర బామాలు వెళ్ళి చేతులు వారేసి తేడాయి నడకాలు అత్తాలు వారేసి అవుతాయి నడకాలు నందమ్మవన మూల నారామ సిలుకోలే గుల్ల పిల్లలు గొల్ల నిమ్మ పండ్లోలే అమ్మాడి దారి వట్టిరి అడవి దారి వట్టిరి ఆటలాడుకుంటారు యాడికోక దగ్గర బాణాలు వచ్చిరి ఆ బంగారి కొనట బంగారి కొలన ఆట కొలలు దగ్గర ఏడగూరు బామాలు వారి చేర వచ్చి దిగ 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 ఏడుగురు మగవామనుడు బంగారి కొలన దగ్గర వచ్చినారమ్మా అటువంటి వస్త్రాభరణాలు తీసినారు గడ్డ మీద పెట్టినారు కనుక ఆ బావిలోన స్థానమాన వట్టిరి ఇడివడి బామాలు ఈత కొట్టవట్టిరి తలబిడి బామాలు తరవాడ వట్టిరి అందరికన్నా పెద్దది ఏమి చెయ్యవట్టేనా వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా అవునే అవునే చెలి అవునే అవునే అటువంటి ఒక్కనేమి భామామని గనుకనేమి ఆ మానవ వీరుణ్ణి చూచి వర్ణించుతున్నదా నేను ఎంత పని చేసుకుంటుంది కనుక వెనక ముందు చూడక నేను మంత్రతంత్రాలతోటి కనుక శిలా చేస్తుంది అని ఆ మగవామని దేవాంగం విచారములో ఉన్నది. అటువంటి అంత లోపల శివ కుమార స్వామి కనుకనేవి తాత ముంగి తాత ఇచ్చినటువంటి మంత్రతంత్ర యంత్ర ప్రయోగాలు తీసుకొని దీపున శివకుమార స్వామికి రంజనే యంత్రమున్నది రొమ్మున బేతాల యంత్రమున్నది ఐదు చిల్లరాళ్ళు మంత్రించినాడు చేతికిచ్చినప్పుడే అటువంటి శివకుమార స్వామి నిన్నటి వేళ్లకు ఆ బాయి దగ్గర వస్తా ఉన్నాడు బాయి చుట్టుకుదిరిగా వచ్చను బాల వీరుడేవి అటువంటి అందరికన్నా పెద్ద దేవంగనగరికి నేను బాయి గడ్డ మీద తన శీర పెట్టినది ఏరిపాటు చెయ్యవచ్చనే బాలవీరుడు పడుగు బంగారు బ్యాగి ఎండి ఎండి బంగారు బనారసు పట్టు చీర చూసిండు వీరుడే చేత పట్టుకొని శివకుమారుడు గనికనేవి ఏమంట ఉన్నాడు ఓ నారీమణి ఇవాళ ఏమి చేస్తావో నీ మంత్రాలు నా మీదకి ప్రయోగం చేయమన్నాడు. అరే మూర్ఖుడా, అరే మానవుడా, నా చీర దొంగిలించుకోబోతున్నావా? అడిగంది ఓని అడిగత్తని కొట్టంది ఓని కొనసాగని వనన్నదే మీద కొంగి పిడిగడ ఉచిక చేత పట్టి చికబడి చెప్పి చివిని భారతం చేసి తలబడి చెప్పి తల్లిని భారతం చేసి రైకముడి చెప్పి రావుని భారతం చేసి ఒక్క మంత్రం ఎవరు తప్పకుండా నూటికొక్క మంత్రం నూరు తప్పకుండా తారాక మంత్రమే తల్లి పాలూరు మీద హరే కొట్టాలి పట్టేనా కోటి కొండ దయ్యాలు పుట్టినాయి గాని అటువంటి బాలు ఈ రంగనేయుడున్నాడు రొమ్మున బేతాళుడున్నాడే
చెడు దయ్యాల దొరకని బట్టేనా, పొలిమెర శక్తుల తానే బట్టేనా, పొలించి తెప్పాలు కొట్టబట్టేనా, అటువంటి ఒక్కనేవి పొలిమెర శక్తుల బట్టి పొరలించి కొడుతున్నారు ఈ రాజనేయ సోది కనుకనేవి. కామని భూతాల బట్టి కనుకనేవి బేతాళుడు కడకు తరిమి కొట్టవున్నాడు. సంగారి బాలు సంగారి బాలు ఊరికి వస్తా ఉన్నాడు. పోతే నిన్ను పోలి అని అంటావి, ఒరే మానవ వీరుడా నిన్ను పోలివనని, ఒరే బాలుని ఎంబాడి బాబా పట్టాలి, ఒరి ఒరిలు ఊరికి వంపులు ఊరికి చెల్లి యాడికి దగ్గర బాలుడు వస్తున్నాడా, ముంగి దాదా గుళ్ళ దగ్గర అయ్య గుళ్ళ దగ్గర చేరాడు వచ్చేనా, వచ్చిన భూతాలకు ఎత్తకుండా తమ తిరిగిన శక్తులకు దొరకకుండా దేవంగడానికి దొరకకుండా కనుకనేమి, ముంగితాత గుళ్ళకు వచ్చినాడు. చీర చేత పట్టుకొని శివలింగము చాడున దాగున్నడమ్మా, అటువంటి మోహిని దేవంగడం ఒక చేత అంగము దాచుకున్నది ఊరుకొస్త ఉన్నది. అటువంటి ఒక్కనేమి ఆ మానవుడా, ఆ మానవుడా ఎంత పని చేశావు, నిన్ను నేను పోనివ్వను, ఎంత దూరమైన నిన్ను వదిలిపెట్టనన్నది, ముంగి తాతాకుళ్ళ దగ్గర రాని వచ్చేరా, నా చీర తొంగిలించినవా, నీ ప్రారంభ దిస్తాను తలకు బయటికి వెళ్ళము. ఎవరు నీవు? ముంగితాత మానవ మాత్రుడు, నా చీర దొంగిలించుకొచ్చాడు, నా చీర ఇస్తాడా ప్రాణం ఇస్తాను లేకపోతే? నేను నగ్నత్వంగా వచ్చినాను, నీ మడిపంచ కట్టుకోమంటావా? ధరించినాను కానీ నా చీర నాకు ఇవ్వాలి. చంపేస్తాను. నా చీర దొంగిలించాడు, నన్ను చూచాడు, అవును. ఎందుకు కాదు? అవును, అది ఎటువంటి వాడని నీకు తెలుసునా? నాకు తెలియదు కదా. అటువంటి నేను కనుక రేవి ఆ బాలవీరుడు చూస్తానల్లరేవి, ఈ శివలింగం సాక్షిగా నేను చూస్తాను గాని వారి సంపన్న అన్నది. ఎవరు ఎవరు తల్లి గన్నది నాగదేవి అంతా బాగున్నడమ్మో, ఈ పిల్లగారి దూచిన రాదిగా నా మనమద రంజిల్లి నా మనసు దోకిల్లి నది దేవుడా. తాతయ్య ఈ పిల్లవాడిని చూసిన దాదిగా నా మనసు రంజిల్లి నా మనమద సోకిల్లుతున్నది, నాకు విరహ బాధకు భరింపలేక ఉన్నాను, తప్పకుండా ఈ పిల్లవాని నేను లగ్నం ఆడతాను తాత. అటువంటి రెండు వనమాలలు తెచ్చినాడు ముంగి తాత కనుక నేను, శివకుమార స్వామి చేతికిచ్చినాడు, దేవంగడం చేతికిచ్చినాడు. రామ రామ ఓలకు రామ రామ ఓలకు రామా శివకుమార దేవంగడము, ఇద్దరికి కళ్యాణంబు మంచి ముహూర్తంబు లోపల కరకాటక లగ్నములోనా
కాంత మెడల తాళి కట్టాను ఓ రామ తలంపురాలు ఓసుకున్నారు తనవి కొలది దీవెనలిచ్చే ఏమంత ఉన్నాడు రామా ఓ రామ తాత ముంగి తాత మా కన్న తల్లి గిరియావతి మై బాయి కాడా మాయ నొప్పులతో దళ్ళాడుతున్నది నేను వెంటనే విద్దగిరి కోటకెళ్ళి మందులు తీసుకురావాలి కనుక అది కాలను సున్నమాట ఉడుకనిక దాడ తొలకన చెర్ల ఉత్కమాట కరక మావిడి పండాట ఐదుండ పుషమాట మాట్లాడితే పోట్లాడు తెల్లని రామగిరి పోకలాట మా మంత్రుల దాడల్లో వెళ్ళిపోత నన్ను నా భార్యను దశ కూర్చి గనక సాగనంపు అన్నడేమి రామరామ ఎంటానే ముంగి తాత ముంగి తాత అటువంటి దేవంగడాన్ని శివకుమార స్వామిని ఒక్కడు చేసినాడు బంగారు వ్రతం ఇచ్చినాడు ఆ దేవంగడము శివకుమార స్వామిని ఇంబడి పెట్టుకొని అయ్యా భామ కూడా బయలు ఎల్లినారి వ్రతం కూడా బయలు ఎల్లినారి భామ కూడా బయలు ఎల్లినారి అయ్యా అమ్రమందు బంగారు రథము ఆగకుండా మోత ఉన్న దేవి ఆమ్రమందు బంగారు రథము రయ్య రయ్య రథము రప్పులు పెట్టుకుంటూ వస్తున్నదమ్ము వచ్చేది దారిలోన మరి ఏమి గల్లదేవి వచ్చేది దారిలోన చంద్రకుర్తి మహారాజు పట్టణమున్నది చంద్రకుర్తి మహారాజుకు కోటి నోములు నోమంగా ఒక్కదే బిడ్డ చంద్ర కళావతి పుట్టింది ఆ పిల్ల పుట్టినప్పుడు పిల్లతోని ఆ పిల్ల గర్భంలో ఉన్న రెండు నాగ సర్పాలు పుట్టినాయి రాత్రము గురు దొడ్డు నాగ సర్పాలు ఆ పిల్ల 12 2 14 యమనాశ్రీ అయింది నిత్య కళ్యాణం భర్త తోరణు కనుకనేమి ఒక పిల్లగాన్ని తీసుకొచ్చి ఆ పిల్లకు లగ్నం చేసి శోభన గదిలో తోలినప్పుడే గనక అటువంటి పిల్ల నిద్రపోయినప్పుడే పిల్లగాడు నిద్రపోయినప్పుడు పిల్ల ముక్కలకెళ్ళ 2 నాగ సర్పాలు ఎల్లుతున్నాయి ఆయన ఆ పిల్లవాడిని కాటిచ్చి సంపేస్తున్నాయి గనక ఇట్లా ఇట్లా 12 రాజకుమారుడు చనిపోయిన రమ్మా అటువంటి చంద్రకుర్తి మహారాజు ఏమంట బోడు రాజు పెట్టిండు నిత్య కళ్యాణం భర్త తోరణు నా బిడ్డ చంద్రావతిని లగ్నం ఆడి ఒక్కరోజు బతికిన వారికి నా చంద్రకుర్తి పట్టణం కనుక నేను పట్టాభిషేకం కడుతున్నట్టు బోడు రాజు పెట్టిండు ఏ వంగడంతో శివకుమార స్వామి చంద్రకుర్తి పట్టణం చేరవచ్చుండు బామా అక్కడ ఉండకు పడినది ఏమి బోర్డు అంటారు అటువంటి యొక్క చంద్రకుర్తి మహారాజు బిడ్డని పెళ్లి చేసుకుని ఒక్కరోజు పట్టేవారికైనా ఈ రాజ్యాన్ని పట్టాభిషేకం కడతారట బామా నేను పోతానన్నాడు నేను గట్టిగా పోతాను గట్టిగా పోతాను ఒక గంట నిద్ర ఒక గంట మేల్క మీద ఉండు ఆ పిల్ల నోటకెళ్ళి 2 నాగ సర్పాలు వెళ్తాయి వెళ్ళినప్పుడు ఆ యొక్క నువ్వు చూసి రౌతు గుడి కోడి మీద పెట్టు అక్కడికి వెళ్ళి తూర్పు కోడి మీదకి వస్తుంది తూర్పు కోడి మీద ఒక రౌతు పెట్టు అక్కడికి వెళ్ళి పడవటి కోడి మీదకి వస్తుంది అక్కడ ఒక రౌతు పెట్టు 4 కోళ్ళ మీద 4 రౌతులు పెట్టు తోరకల్ అక్కడికి సాగులు వెళ్ళిపోతాయి అందుకనుక నువ్వు 19 పిల్లలు దగ్గమాడి తొందరగా రమ్మన్నది అటువంటి శివకుమార స్వామి దేవంగడం ఇచ్చిన 4
మంత్రం రాళ్ళు చేత పట్టుకున్నాడు, రాజధానికి చేరవచ్చున్నాడు, కనుక నేను పిల్లలు నేను లగ్న మార్తాను అన్నాడు. ఏమి వెంటనే చంద్రకుర్తి మహారాజు కనుక నేను చంద్రావతిని లగ్నం చేసినాడు, కనుక శోభన గది లోపలికి పంపిండ్రు. సవారి కోళ్ళ పట్టె మంచం మీద ప్రబలించినాడు. ఒక గంట నిద్ర, ఒక గంట మేలు కనుక ఏమి పిల్ల నిద్రమైనప్పుడు ముక్కులకు వెళ్ళ రెండు నాగ సర్పాలు వెళ్ళినాయి రాత్రం పురితొట్టు కనుకనేమి. వెళ్ళినప్పుడు పిల్లవాడు నాలుగు రాళ్ళు నాలుగు మంచం కోళ్ళ మీద పెట్టినాడు. నాగ సర్పాలు దండము పెట్టినాయి రాజాయిగ మమ్ముల జయించినావు. నీకేదన్నా ఆపదొచ్చినప్పుడు మమ్ముల నాగ సర్పాలు ఎక్కడున్నదని యాది జయ్యవయ్యా. మేము చెరుకు తోట లోపలుంటాము, నీ ఆపద ఆదుకుంటామని చెప్పినాయి. బ్రహ్మముళ్ళ తోటి బాసింగం తోటి పిల్లను తీసుకొని రాజధానికి వచ్చినాడు. మామయ్యా నీ బిడ్డను తీసుకొని నేను వెళ్ళిపోతున్నా, మళ్ళీ వచ్చేటప్పుడు నీ పట్టణం వచ్చి పట్టాభిషేకం కట్టుకుంటున్నాడు. చంద్రావతి తీసుకొని దేవాంగం దగ్గర చేరవచ్చుండు. ఇద్దరు భార్యల బంగారు రథం మీద కూర్చున్న పెట్టుకున్నాడేనా ఇంతగిరి కోటకు చేరవచ్చినాడు. ఇంతగిరి కోటకు చేరవచ్చినాడే మాదండి రక్కది రక్కసున్నదమ్మో, మాదండి రక్కసి ఉన్నది కనుక మైబాయిలో ఉన్న రాక్షసుడు పెద్దవాడు కనుకనేవి. ఇద్దగిరి కోట ఎన్నున్న రాక్షసుడు చిన్నవాడు కనుక ఒకనొకప్పుడు కనుకనేవి అటువంటి ఒక బాబు నుండి పిల్ల బాలను తీసుకొచ్చి సాది పెద్ద చేసినది. ఆ పిల్ల పేరు రత్నాగంధి కనుక ఆ పిల్లని కనుక నేను మేడ మీద ఉంచినాది రాక్షసి మీదకి వెళ్ళిపోయినమ్మో. ఈ పిల్లవాడు కనుక నేను దేవంతో కూర్చొని బంగారు మరుల చేత వట్టి పాటలు పాడుతున్నాడైన రాక్షసి దాదిన బిడ్డ రత్నగంధి కనుక నేను కోట మీద ఉండి కనిపెట్టినది. ఈ బాలుడు నరుడా నారాయణుడా బ్రహరుడా దేవేంద్రుడా దేవుడా ఎంత తక్కనున్నడే అమ్మో. ఆ కోట మీద ఉండబడిన రాక్షసి బంగారు తొట్టెల, ఆ తొట్టెల తీసుకున్నది కిందికి వదిలిపెట్టినది. ఆ తొట్టెల్లో కూర్చోని బాలుడు కనుక మీదుకు లాగుమని సార చేసినప్పుడే ఆ రత్నగంధి కోట మీది గుంజుకున్నదైన. బామా నీవెవరు ఇక్కడ ఎందులకు ఉన్నావు? బామా నిన్ను రక్షించుతాను గాని రాక్షసి ఎలా చచ్చుతాదో, ఏ విధంగా దాని ప్రాణం పోతాదో ఆ వివరము నాకు చెప్పగలవా? ఆ పిల్లగారికి ఏమి తన మంత్ర తంత్రాలతో కనుక బంగారు బల్లి చేసినది గోడకేసినది అటువంటి రాక్షసి కనుక మానవ లోకం పోయినది ఇష్టమున్నది పీనుకలు తిన్నది అందుకే ఈ పీనుకలు కట్టుకున్నదైనాను. ఏడు నర్రదాళ్ళప్పుడు ఎగవేరు గారు కూడా వీధికి వచ్చింది. బిడ్డ రత్నగంధి ఏమిటే నీ వాసన ఇయ్యాలి ఎట్లో కొడుతున్నది? నీ వాసనంతా తీరుతీరుగా కొడుతున్నది, మారుమారుగా కొడుతున్నది. అమ్మా నేను చిన్ననాడు చిన్నదాన్నైనాడు పెద్దనాడు పెద్దదాన్నైనాడు కాబట్టి ఇవాళ నేను పెరిగి పెద్దదాన్నైనా పన్నెండు రెండేళ్ళు ఏమన్నా తిన అయినానమ్మా నా వాసన నీకు కొడుతుంది, ఏ వాసన లేదు. అటువంటి రాక్షసి తచ్చిన పీరుగల కనుక నేను నూనె కడాయిల సీకుకు గుచ్చి కడాయిల ముంచి రాక్షసి నోట్లో వేయాలి. ఆ ప్రకారంగా కడుపు నిండా పీరుగల భుజించినది. ఓ బిడ్డ నాకు నిద్రస్తూ ఉన్నదమ్మా, నా కాళ్ళు ఒత్తువన్నది ఒత్తువనంగా రత్నగంధి ఏమంట నటని ఎవటనేమో.
నన్ను ఎక్కడి నుండి తెచ్చినవు ఎక్కడా దాదినవే అమ్మా బలవంతులు ఎవరన్నా నీ ప్రారంభిస్తే నా గది ఎత్తులనే అమ్మో ఏమే రంత్రగంది నా ప్రాణము తీసేవాడు ఈ ప్రపంచంలో పుట్టలేదు. ఒకవేళ కనుకనే ఊరు పేరు ఉక్కొల్ల కోట దాని పేరు ధనాల కోట ధనాల కోటి ఏలవాడు ధర్మరాజు కనుకనే ధర్మరాజు పరంబాయి వడ్డనన్నాడు కోటి కోటి వడ్డెరోళ్ళు బాయి గడ్డకు నీరులై నిర్వనన్నాడైనా కానుగంటి కాజీలు రానన్నాడు బాయిలో బరువలు పెట్టనన్నాడు కాశోళ్ళు బాయి రూపల తగ్గము కానన్నాడు బాయికి ముహూర్తం చెప్పిన బ్రాహ్మణుల శర పట్టనన్నాడు దేవా శంకరుడు తంగవేశముతోడు వచ్చి ఆ బ్రాహ్మణుల శర ఇడిపించనన్నాడు రక్త కుమార స్వామి పేరు మీద బాయి గండ రానన్నాడు వారి తల్లి సత్యవతి దేవి రక్త కుమార స్వామిని అడవికి పంపనన్నాడు మరి భర్తకు వచ్చిన గండవు భార్య గిరియవతికి రానన్నాడు హరిగుర్రం మీద కూర్చుండే వ్యక్తి భర్త దాడల్ల గిరియావతిని పంపనన్నాడు మరి గిరియావతికి దూపలు కానన్నాడు రక్త కుమార స్వామి మై బాయికి రానన్నాడు మా యొక్క రాజేజీ మింగనన్నాడు కొప్పువారి కొండల సెంచోళ్ళు రానన్నాడు గిరియావతిని తీసుకుపోనన్నాడు గిరియావతి గర్భవాసమందు శివ కుమారుడు పుట్టనన్నాడు మరి తల్లికి నొప్పులు లేవనన్నాడు ఈ తగిది మందులకు రానన్నాడు శివల పంచాయతీ దెంపనన్నాడు ఆరికెల్లో ముంగి తాత దగ్గరికి రానన్నాడు కనుక దేవంగడాన్ని లగ్నం చేసుకోనన్నాడు చంద్రకుర్తి పట్టణం రానన్నాడు చంద్రకుర్తి మహారాజు బిడ్డను పెళ్లి చేసుకోనన్నాడు ఇద్దగిరి కోటకు రానన్నాడు శివకుమారుడు నా ప్రాణం తీయనన్నాడు అమ్మో నా పల్ల జడల్లో ఉన్న పిల్ల జడను పట్టి కొయ్యనన్నాడు నా ప్రాణము ఓరన్నాడమ్మా అనేదంటుండగలారీ శివకోమన స్వామి నిజరూపం ఎత్తినాడేరా వచ్చిన వాయిదము తీసిండు కుమారుడు అటువంటి రాజ్యాన్ని మీద వెత్తినప్పుడే ప్రాణం వదిలినాడేరా రాజ్యాన్ని తలపట్టు కొట్టుకున్నాడు కాలను చూద్దామంటే దానికి కంటి రూపల కాదు కనుక ఉడుకని కాదంటేనేమి దాని కంటి లోపల ఊతు దాని చెవు లోపల జీవులి గర్గమావుడి పండనగా దాని యొక్క తలపుడే కనుక ఐదొండ పుష్పంట దాని నాలుక తొలకని చెర్ల ఉత్కం అంటే దాని కంటి నీరు మాట్లాడితే పోట్లాడు రామగిరి పోగలంటే దాని దంతములేనా అది చేత పట్టుకున్నాడు రత్నంగిని తీసుకున్నాడు కింద పడ దొరికిండు కనుకనేమి దేవునికి దగ్గర చేరా వచ్చినాడు దేవంగిణవుతోడు ఏమంటున్నాడా మామా ఇదిగో రాక్షసి తలపండు కొట్టుకొచ్చినాను ఇందులో మా తల్లి కోరిన మందులు ఏవో ఏర్పాటు చేస్తావా అక్కరొస్తాయా అటువంటి అక్కనేవి రాక్షసి సాధన బిడ్డను రత్నగాన్ని రథముల కూర్చుండో పెట్టుకున్నాడు ఆమెది బొక్కల రథము వీళ్ళది బంగారు రథము గనక దేవంగడాని చంద్రకుర్తి మా రాజు బిడ్డ చంద్రావతిని బంగారు రథముల కూర్చుండ పెట్టుకున్నాడు అటువంటి దగ్గరేవి భూమి మీద రథాలు కనుక ఆమె మద్దు లేపినారు లేపినారు రయ్య రయ్య రథములేవి రామరావా
యాడికోగ దగ్గర వచ్చినారమ్మా, యాడికోగ దగ్గర వచ్చినారమ్మా, చంద్రకుర్తి రాజు పట్టణము చేరినారు. మామ, నీ రాజముద్ర నాకు ఇవ్వము, నీ దస్త్రము నాకు ఇవ్వము. సింహాసనం ముందు కూర్చుండ పెట్టినాడు 100 మంది వేద మూర్తులైన బ్రాహ్మణోత్తములతో. పట్టాభిషేకము కట్టుతున్నదేవి, 100 మంది వేద మూర్తులైన బ్రాహ్మణోత్తములతో చంద్రగిరి పట్టణము పట్టాభిషేకంగా చని ధర్మరాజు, ధర్మరాజు కొడుకు రక్త కుమార స్వామి, రక్త కుమార స్వామి భార్య క్రియావతి, క్రియావతి గర్భవాసమందు జన్మించినావు. సింహాల కింద పుట్టిన శివకుమార స్వామి, ఈ చంద్రగిరి పట్టణం నీకు పట్టాభిషేకం కట్ట, బిడ్డన పాగించండు రామన్న రామా, తల్లిదండ్రి గండము తొలగదీసి కనుక మళ్ళా వచ్చి రాజ పరిపాలన చేసుకోమన్నాడు. వెంటనే 3 భార్యలు తీసుకున్నాడు శివకుమారుడు. రథము కూడా ఆలేవ వట్టరేవి, రాజు కూడా ఆలేవ వట్టరేవి, మైగాయి గడ్డ మీద నా అమ్మకి ఏమి ఆపద కలిగినో దేవుడు. ఎవరు? నేను ఇంద్రగంజి గంజి గోదావరి మఠం లోపల సహాయక నువ్వు తప్పి వచ్చిన రాక్షసి దాని దాదిరా క్షత్రియ రాజు కుమార్తె, నా పేరు కుసుమగండి అట. నిన్ను కూడా రక్షించమంటావు? అవును. నీతో 4 భార్యలు నాకు రా అని కనుకనే రానుకుంట రథాలు వస్తున్నాయంట. శివకుమార స్వామి 4 భార్యల రథాల మీద కూర్చుని పెట్టుకుని వచ్చే దారిలు ఏమై ఉన్నదమ్మో, ఎక్కడ ఆవిడ వెడలుపుతో ఇత్తు చిన్నది వృక్షం పెద్దది కడగల్ల వృక్షం కాంకాల మర్రి ఉన్ననాట. ఆత్రముతోటి నా తల్లి ఏమో ఏనో అని రథము తీసుకొస్తా ఉంటే తెలివగా వచ్చి రథము మర్రికి గుద్దుకున్నదమ్మో.
ఎక్కడికక్కడ ఇరిగి రథము కింద గురిబాయనమ్మ. శివకుమారస్వామి కాళ్ళు చేతులు ఇరిగినాయి. తొడలోపల దేవంగణం శీరం ఉన్నదైనాను. ఆ తొడపక్కన వెలిగి శీర బయటికి వెళ్ళిందట. దేవంగణం ఆ పట్టు కోకను చూసి నాది దేవి ఆ శీర గుంజుకున్నది మానవునితో నాకేమని. దేవలోకం వెళ్ళి బాయే వెళ్ళి బాయే ముగ్గురు బామలేవి ఆడి బాలలు స్వామి మీద పడ్డరమ్మా పడ్డరమ్మో కలకల కన్నీరు అలా పోతున్నారు. మమ్ముడా అడవిల తోలి వెళ్ళి పోది వయ్యో నట్టెట్ల పుట్టి ఉంచి పోది వయ్యా ఉలబోయ్య వట్టిరమ్మ ఆడి పిల్లలు ఏమి రాతలాయనయ్యో అయనయ్యా అయ్యా నాది ఇంద్ర గంజి గంజి గోదాయి మఠము మా అమ్మ పెద్ద మనిషి చంద్రకుర్తి మహారాజు పట్టణం లోపల చంద్రావతి భర్తలు తట్టిపోతే వాళ్ళ శపాలు తిని బ్రతికేదాట. మరుడు మంచం మీద ఉన్న రాత్రి మా అమ్మ వచ్చి కిరికిలకే చెయ్యి పెడితే చెయ్యి నరికేసిన మాట. నా దగ్గరికి వచ్చింది తాళలేకపోయింది నన్ను ఎందుకు వచ్చి నీకు అప్పచెప్పింది. నా తల్లి చెయ్యిపోయినాక నేనెందుకని ప్రాణం వదిలిపెట్టింది. నేను తల్లిదండ్రి లేని నానైపోదినా ఉలబొయ్య వచ్చనేవి కుసుమగంది మరి చగిరి కోట ఎందు అటువంటి రాక్షసులంత గడికి నేను రత్న గంజిని తీసుకువచ్చినాడు. నేను అక్కడ రాజ్యాధి దగ్గర ఉన్నదాన్ని కాకపోతే నీతోటి కాపురం చేసిన దాన్ని కాకపోతేనని ఉలబొయ్య వచ్చనమ్మ రత్నగంజు చంద్రావతి దేవినమ్మ దేవినమ్మ ఈ ముగ్గురు భార్యలు మొదలు మొగ మొదలు చూసుకుంటే వాళ్ళ బాధతున్నారు. ఈ పిల్లగాని ఆయుస్సు కనుక నేను 10 రెక్కల రామచిలుక ఈ ముంగి తాత గుడి కారికి పోయింది. అటువంటి యొక్క పక్షి భాష లోపల తాత ముంగి తాత నా ప్రాణం పోయింది మర్రి చెట్టు తలిగిందని చెప్పగా చిలుక మాట్లాడినప్పుడే మాటలు గమనించినాడు ముంగి తాత. మంత్ర తీర్థం తీసుకొని శివకుమార స్వామి దగ్గరకు వచ్చిండు. ఏ కాలు కాకాలు ఏ కీలు కాకీలు పెట్టినాడు. రాక్షసుని తప్పి తెచ్చిన ఇద్దగిరి మంత్రులు పిల్లగారి మీద పెట్టిండు. మరి ఆ మంత్ర తీర్థం తల్లినాడు. పిల్లగాడు నిద్ర నుండి లేచినట్టు లేదనే అమ్మా దేవంగుడమా దేవంగుడమా ఎక్కడ పోతివి నన్ను వదిలిపెట్టి ఎలా పోతివి కుసుమగంధి రత్నగంధి చంద్రావతి దేవంగుడం ఎక్కడ దేవంగుడమా ఎంత పని చేస్తామని తాతయ్య నేను ఇప్పుడు దేవంగణాన్ని తీసుకొస్తాను నాకు సెలవు పెట్టను. మరి బంగారు రథము తీసుకున్నాడు అయ్యారయ్యారయ్యారే ఎల్లిపోతున్నాడా దేవాలోక పూజేరాడు వచ్చేరా 100 మంది దేవదూతల కావలు పెట్టినాడు. అటువంటి దేవేంద్రుడు కనుక మానవ మాతృడు వస్తే సత్యం మరి తాత దంగము చిన్నయ్య ఇచ్చిన వచ్చిన వాయిదం చేత పట్టినాడే 100 మంది దేవతలు తరిమి కొట్టినాడురా. అటువంటి యొక్క
కొమ్మదేనుగా పిల్లరి అని దేవేంద్రుడి గద్దె ముందు అడుగుపెట్టినాడే. మామ అమరేంద్ర, నీ బిడ్డ ఎక్కడ? నన్ను మోసము చేసి నా తొడలోపల దాచిపెట్టిన చీర తీసుకొని నా ప్రాణం పోయిన వెంటనే బయలుదేరి వచ్చింది. నేను అగ్ని సాక్షిగా లగ్నం ఆడిన నీ బిడ్డ ఎక్కడున్నదో నా ఎంబడి పప్పుతావా లేదా? నేను శివకుమార స్వామిని. నీ బిడ్డను నేను ముంగితాత గుళ్ళకాడ లగ్నం చేసుకున్నాను. నీ బిడ్డ నాకు మొదటి భార్య. నీ బిడ్డను నాకు చూపెడితే మంచిది గాని నీ దేవలోకంలో ఉండబడిన దేవతలందరినీ గనుక ఈ వజ్రాయుధంతో హతము చేసేస్తాను. అది ఏమి పరీక్ష పెడతావో పెట్టుము. పుచ్చడి నువ్వులు భూమి మీద చల్లుతున్నావు. పుచ్చడి నువ్వులకు 5 గింజలు తక్కువ లేకుండా కొల ఒప్ప చెప్పినట్టయితే నీ బిడ్డను అప్పగించుతావా? చల్లుము చూస్తాను. నేను ఎడుల చేతునమ్మా. ఎక్కడ దోదబడక ఏమని జ్ఞాపకం వచ్చినది? అలనాటి ఏనుగంత ఎర్ర జీవ గానగంత గండు జీవ మీ బియ్యపు కింద పంచాయతీ తప్పిన నేను గనక నాకు తగ తప్పరాని యాపతి వచ్చనమ్మో. మీరు వచ్చిన ఆపతి ఆదుకుంటారని ధ్యానం చేస్తున్న మిమ్ములా. శివకుమార స్వామి దేవలోకంలో ఉండి కూతలు పెడుతుంటారమ్మో. ఎంత ఎర్ర జీవ గానికంత గండి జీవ గమనించుతున్నదా? మరి అటువంటి సీమలు కలిగినవి ఏమంటా ఉన్నాయి? ప్రపంచంలో ఉండబడిన సీమలు ఎన్ని ఉన్నాయో అన్ని సీమలు సమకూర్చుకొని అయ్య దేవాని లోకమే బాధలు వచ్చేనా సీమల బారు బారు వచ్చేనా చక్కని సీమాలు నువ్వులు కాదా? పుచ్చడి నూల ఏరాను వట్టేనా? ఏరి కుప్పాలు వయ్యాను వట్టేనా? అటువంటి పుచ్చడి నూలకు 5 గింజలు తక్కువ లేకుండా దేవలోకం చుట్టూ ఏరుకొచ్చినాయి. దేవేంద్రుడి వచ్చిన సింహాసనం ముందు కుప్పబోచినాయి. పుట్టడు నూలు కుప్ప ఓదినాయి. మామా దేవేంద్ర, అదిగో చూసుకో నీ నువ్వులు. ఇది కూడా మాకు నమ్మకం లేదు కదయ్య. ఎట్లయితే నమ్మకము చెప్పగలవా? మరి అటువంటి ఒక్కరేమి ఏడుగురు మగవా మనడా? ఏడుగురు మగవా మనలా రంభ ఊర్వశి మేనక తిలోత్తమ నాగిని పద్మిని మొదలైన దేవకన్యలను దేవంగనం ఏ రూపంలో ఉన్నాదో ఏడుగురు ఒకే రూపము చేశాడు. శివకుమారా, నీవు బలాధిపంటువైతే మానవ మాత్రుడు కదా. ఈ ఏడుగుట్ల నీ భార్య ఏదో పోయి చేయి పట్టుకో, ఒక్కరిని పట్టుకోవాలి, మళ్ళీ పట్టుకుంటే మాత్రం నీ ప్రాణం తీసేస్తానన్నాడు. అటువంటి శివకుమార స్వామి ఎవరిని దూచినా చూసినా గాని ఒక తీరుగా ఉన్నారమ్మా ఉన్నారమ్మా. దోషపడతా లేదా రామో రామారామ చిన్న పోతా ఉన్నాడేవి శివకుమారా చిన్నుడాయి నిలిచిందు రామరంగ రామ.
మంది బాలవీరుడైనా రంబర్ చూసిన అదే విధంగా ఉన్నది, పద్మిని చూసిన అదే విధంగా ఉన్నది, ఊర్వశిని చూసిన అదే విధంగా ఉన్నది, చిత్రను చూసిన అదే విధంగా ఉన్నది, నాగిన్ని చూసిన అదే విధంగా ఉన్నది. మొట్టమొదలు పోయి ఒక్కరి చేయ పట్టుకోవాలంటున్నాడు. ఈ పరీక్షకు నేను ఎటు విధంగా భరించుదురు కదా పరమాత్మ. తాత జంగమ శివయ్య ఎక్కడున్నావు తండ్రి? అలనాడి గారికి రే వ్యాడివి గాలుతున్నప్పుడేనా మధ్యమాని మధ్య లోపల రెండు మూడది మీద పురుగులు గారిపోతూ ఉంటే మిమ్మల్ని నేను రక్షించినానమ్మో. ఎక్కడున్నారమ్మా? ఓ మోద తుమ్మీద పురుగులార నాకు దేవలోకమందు తగదప్పరాని ఆపదొచ్చరమ్మో. ఇక్కడ వచ్చిన ఆపది ఆదుకోమ్మంటున్నాడేమి? గొంతెత్తే అరుచుతున్నాడైనాను. అడవి లోపల కనుక నే ఒత్తి మారు మొత్తు లోపల రెండు బోధతు మీద పురుగులు గమనించిన శివకుమార స్వామి పిలుపులే. రయ్యాని రయ్యానే రప్పులు పెట్టేనాయ్యాని మొయ్యానే మోటలు పెట్టేనా దేవాలోకము దారులు పట్టేనా కన్ను మూతి తెలిసినంత లోపాల రెండు మోదేశం మీద పురుగులు వచ్చాను రెండు మోదతు మీద పురుగులు వచ్చినాయి. దేవంగిడాన్ని ఏర్పాటు చేసేవి కనుక దేవంగిడము మీదికి శివకుమార స్వామి మీదికి ఆశ వస్తున్నాయన్నారు. ఆడి పురుగు శివకుమార స్వామి మీదకి వచ్చినప్పుడు మగ పురుగు దేవంగిడ మీదకి పోయి ఆడుతున్నదైనా. ఆడేడు పురుగులా దూడాలు పట్టేనా తిరిగేడు పురుగులా గమనించబట్టేను చిన్నవాడు శివకుమార స్వామి. ఆహా ఏమి ఈ పురుగులు నాకు సాయం చేస్తున్నాయా? మరి ఎలనాడు సాయం ఈనాడు మర్చిపోలేదు అమ్మలారా. చిన్నగా మెల్లగా వచ్చిండు కుమార స్వామి దేవంగణము దేవకని రెట్ట వచ్చినాడు. భక్కు భక్తుల మంది కనుక నేను కడమ తక్కిన ఆరుగురు మగలు వాళ్ళ నిజ రూపాలు ఎత్తిను. మామా దేవేంద్ర ఇప్పుడు ఏమంటావు? అటువంటి దేవేంద్రుడు ముఖము నేలకేసిండు. మానవ మాత్రుడు నీ సాహసములకు తెచ్చుది. ఇక్కడ నుండి నీవు సజీవుడమై జీవించుదుగాక. నీకు 100 ఏళ్ళ ఆయుసు కదా, ఆ ఆయుసు పోని సజీవుడమై నీవు నా బిడ్డ దేవంగిడతో సహా 100 సంవత్సరాలు భూలోకమందుండి మిగతా సంవత్సరాలు నా దేవలోకముల కాలము గడుపుతూగాక అని చెప్పి కనుక 2 వనమాలలు తెచ్చినాడు. 33 కోట్ల దేవతల విలువన పిగనకనేమి 33 కోట్ల దేవతల కనుకనేమి దేవంగడానికి శివకుమార స్వామికి లగ్గము చేయాలంటేను దేవేంద్రుడు రామా. అక్కడ నేను చేసుకున్న లగ్నం నేను చూడలేదు. ఇప్పుడు నా భార్య శక్తిదేవి కాళ్ళు కడుగుతున్నది. నేను లగ్నం కన్యను దానం చేస్తా ఉన్నాను. కాళ్ళు కడగాలంటేరు దేవేంద్రుడు రామా. కన్యను అప్పగించినాడుగా అప్పగించేరు దీర్ఘాయుష్మానుభవ. ఈ బంగారం రథములు కూర్చుండి పో అమ్మా. మీ అత్తమామల సేవ మీరకుంట చేసి నీ మొగనియాగి మీరకుంట శివకుమార స్వామిని తీసుకొని దేవలోకం వెళ్ళిరా పో. అటువంటి యొక్క భార్యను తీసుకోని గనక మరి చెట్టు గాడికి 3 భార్యలు కలుసుకున్నాడేమి. ఈ 4 భార్యల బంగారు రథములు కూర్చుని పెట్టుకొని చిన్నవాడుగా బాలుడేమి.
తనుగుడారతనెక్కినాడు దేవలోకాన్ని జయించినాడు జగదేక వీరుడు శివకుమార స్వామి. మబ్బు మబ్బు కొండలు మాయసెంకోరు వాయి మైగా కట్ట నీదికొచ్చని రక్త కుమారస్వామి వేషములు ఉన్న మాతుండ రాక్షసుడు దిగ 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 బావిలో కురికింది. కురికినప్పుడే బావి గడ్డ మీద విదేరవచ్చండు కనుక. అమ్మా అమ్మా కొడుగా కొడుగా కొడుకో నా కొడుకో కొడుగా ఇద్దగిరి మందులు తీసుకొని వచ్చిన మా కొడుకా మీ నాయన మళ్ళా బాయిలకు పోయిండు కొడుకు కొడుకా. అమ్మా నీ నొప్పులు ఎలా ఉన్నాయి తల్లి? అవి నొప్పులు కావు. అటువంటి ఒక్కరేవి తల్లిని దూచెట్టు కనుక అమ్మా నీవు అటువంటి యొక్క మాయ రాక్షసుని మాటలు నమ్మి మాయ నొప్పులు లేచిన నా ప్రాణము పోవాలని మందులకు తోరితివి కదమ్మా. నువ్వు రాక్షసుని మాయలు చిక్కి ఈ మాటలన్నవు నీకు తప్పు లేదన్నాడేవి. నలుగురు బారిల బాయి గడ్డ మీద నిలబెట్టినాడు బాయిలాకు దిగుతా ఉన్నాడు దిగుతా ఉన్నాడు మై బాయి లోపలికి పోతున్నాడా నూరు యోజనాల బాయి బాయి ఉన్నదమ్మో దిగుతానే ఉన్నాడేవి కుమారస్వామి దిగవరకెళ్ళదరీ రాక్షసుడు కనుకనేవి ఎక్కడ లేని తర్వాత నొప్పులు పుట్టినా ఈ మనిషి నరాల మంత్రం మీద వండుకొని అబ్బా అయ్యారు సత్తి బతినట్టున్నాడేమా. ఆ రాక్షసుని దగ్గర వచ్చినాడు అరే తుష్ట రాక్షసుడా నా తండ్రి రక్త కుమారుని మిరిగినావు గంగిమైలావుని మిరిగినావు చెంచుపోత నాయకుని మింగినావురా బండి బొడ్ల రాక్షసుని దగ్గరికి వచ్చినాడు వజ్రవాయుధం చేత పట్టిండు తలమూడు చుట్టూ తిప్పిండు తాతా సింగం సంగం శివయ్య అన్నాడు ఆ రాక్షసుని మీద పెట్టినాడే రాక్షసుని మీద పెట్టి పర్రును వెలగజీరినాడా రెండు కాళ్ళు పట్టినాడు దిగ 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 బాయి గడ్డ మీద గుంజుకొచ్చినాడు ఆ పలుగ తీరిన రెండు ఒక్కలు ఆ బాయి గడ్డ మీద వేసినప్పుడే ఎడమ బాదు గంగి మహిళావు ఎండి లింగమై ఉన్నది కుడి బాదు కనుకనేవి మాయతంతోడు రాగి లింగమై ఉన్నాడు నట నడువ బంగారు లింగమై ఉన్నాడు రక్త కుమార స్వామి. మరి వీళ్ళు ఎత్తలేవాలనని అలనాడు చంద్రగిరి పట్నం లోపల కనుక నేను చంద్రావతి గర్భము లోపల ఉన్న రాత్నంపురి తొట్టు నాగ సర్పాలారా ఎక్కడ ఉన్నారని ధ్యానము చేసినంత లోపల ఏడు కడాయిల సరుకు రసము తీసుకున్నాయమ్మో మై బాయి గడ్డ మీదికి నాగ సర్పాలు వచ్చినాయి మూడు లింగాలు రాక్షసులు లోపలికి వెళ్ళ తెచ్చి చెరుకు రసముల తానం ఆడిపిస్తా ఉన్నాడు రాదు చెరుకు రసము లోపల ముంచి స్నానం ఆడించినాడు తల్లి కొరకు తెచ్చిన ఇంద్ర గంచి గంచి గోసాయి మఠముల మందులు ఇద్దగిరి మందులు తల్లి తండ్రికి తండ్రి రక్త కుమారస్వామికి అక్కడ వస్తా ఉన్నాయమ్మో చెంచుపోత నాయుడికి నాయకునికి గంగి మైలావుకు రక్త కుమార స్వామికి ఆ మందులు గనక ప్రయోగించిండు వాళ్ళు నిజ రూపం ఎత్తినారు ఎత్తినారు ఆ
నిజ రూపం ఎత్తినారు ఎత్తినారు ఆ సెన్సు పోత నాయకుని తీసుకుపోయినాడు సెన్సు పెద్దమ్మల కప్ప చెప్పినాడు అటువంటి యొక్క తల్లి కామధేనువను తీసుకుపోయినాడు బిడ్డ అల్లవాదేవి కప్ప చెప్పినాడు నాదా ప్రాణేశ్వర నీవి రాజ్యది కడుపునున్నవాని ఆ బామ గిరియవాది గిరియవాది కాల మీద వద్దనమ్మ ప్రాణనాథుని మన కొడుకు పుట్టినాడు కుమారస్వామి మన కష్టాలు తప్పినాయి ప్రాణనాథం మన దేశం వల్ల మనము పోదామయ్యా రక్త కుమారస్వామి రామరామ కొడుకు మీద వద్దనేవి పడ్డాడు నీవు తల్లి గర్భవాతంలో ఉన్నప్పుడు నేను మై బాయికి వచ్చి బాయి లోపల అర్థమైపోతిరా కొడుకో కొల్ల పట్టణం వచ్చిన బాయి గంటలు ఇక్కడ నాకు తప్పలేదు నా గండము తప్పించి నన్ను బ్రతికించి ఉంటివా కొడుకా నా కొడుకా నాయన తండ్రి కాళ్ళు బ్రొక్కినాడు తనయుడు శివకుమార స్వామి నాయన నీకు నలుగురు కోడలనని చెప్పినాడు గనక అమ్మా ఈమె దేవంగణము దేవేంద్రుని బిడ్డ ఈమె చంద్రావతి చంద్రకుర్తి మహారాజు బిడ్డ ఈమె రత్నగంధి అటువంటి యుద్ధగిరి రాక్షసి బిడ్డ ఈమె కుసుమగంధి ఇంద్రకంచి గంజు గోసాయి మఠములో ఉన్న ముసలి రాక్షసి బిడ్డ వాళ్ళని వధించినాను వాళ్ళ పిల్లలు తీసుకొని నేను వైభవంగా లగ్నం ఆడినానమ్మ ఇక పదండి మన పట్టణ పోయా మై భాయ్ ఎట్లా ఉందో చూస్తాము దేవతను నేను పిలిపిస్తానన్నాడు బంగారు రథం మీద కూర్చుండ పెట్టుకొని ధనాల కోట ధర్మరాజు తోడిన మై భాయ్ గడ్డ మీదకి రథాలు రానే వస్తా ఉన్నాయే పాయిగడ్డేవి రథములల్లా చేరవచ్చినాయి పాయిగడ్డ మీద రథములు వచ్చి నిలబడ్డాయి మంత్రులారా భవమర్ది సుజ్ఞానమూర్తి ఎవడు రావాడు శివకుమారుడా రక్తకుమారుడా శివకుమారుడు పట్టండి వాణ్ణి రావాణి పట్టండి పై మీద బలియారనివ్వరు ఇవ్వారయ్యా పై మీద బలియారనిస్తే అటువంటి యొక్క బాయిలు నీళ్లు పడ్డ దేవతలు స్నానాలు చేసి అన్నం నిన్ను ఆశీర్వాదం ఇచ్చి పోతారు ముసలివాడా నీవెవడవు నేను రక్తకుమార స్వామి గర్భవాసముందు జనించిన శివకుమారుడు మూర్ఖ కన్న కొడుకును బావి మీద బలియారం పెడతాను నీ కష్టాలు మాకు కలిగించుటివా నిన్ను పడతాను బావి మీద బలియారం నేను నేనించి కాదు పక్కకుండమన్నాడు గనక తండ్రి రక్త కుమారుడు తీసుకొచ్చినాడు సిట్కన వేలు కాటి పెట్టినాడు రక్త కుమార స్వామి రక్తము బాయిలో పడ్డప్పుడు అయ్యా ఉష్కలున్నా గంగమ్మ ఉప్పొంగినాది ఎత్తుమోతా ఉత్కము ఎల్సి బారినాదే పాలొంటి ఉత్కము పలిసి బారినాది అటువంటి సురా 33 కోట్ల దేవతలు లక్క రథాలు చేసుకొని అటువంటి బరబ్బాయి నీటికి వచ్చి ఆ బాయిల స్థానం ఆడినారుగా దేవాదారు బాయిల స్థానం ఆడిగనికి నేమి అటువంటి ధర్మరాజుకు
రక్తకుమార స్వామికి శివకుమార స్వామికి ఆశీర్వచాలిచ్చిరి. అటువంటి యొక్కనేవి తండ్రి రక్తకుమార స్వామిని కనుకనేవి తల్లి కిరియవతిని కనుకనేవి ఉక్కల్ల పట్టణం సింహాసనం మీద కూర్చుండబెట్టినాడు. తండ్రికి రత్నాల కిరీటము పెట్టే రాజునైన చేసినాడుగా రక్తకుమార స్వామి యువరాజు పట్టాభిషేకము. ఓ రామ మేలు రక్త కుమారీది రాజమేలు రక్త కుమారా అర్జన్ కూడేలి నరీది రాజమేలు రక్త కుమారా. ఓ రామ ఈ ప్రకారంగా అటువంటి రక్త కుమార స్వామి రాజ్య పట్టాభిషేకం కట్టినాడు కనుక శివకుమార స్వామి నలుగురు భార్యలతో వచ్చినాడు. చంద్ర గుర్తి పట్టణము చంద్రాగిరి పట్టణాన్ని పరిపాలన చేసిండు. గత 100 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసిండు. కొడుకుల బిడ్డలు కన్నాడు కొమరప్ప రాజ్యం ఏలిండు కనుక అటువంటి చంద్రావతి కొడుకు కనుకనేవి మరి అటువంటి రాజ్య పట్టాభిషేకం ఇచ్చిండు. దేవంగుడాను తీసుకొని దేవలోకి వెళ్ళినాడు శివకుమార స్వామి. దేవలోకి వెళ్ళిపోయనా ఈ కథ విని ఏటి వారికి నా పుణ్యము కలుగు తొలుగును దోషాలును రామా కలుగును పుణ్యాలును దేవా కలుగును పుణ్యాలును దేవా రామ రామ ఓ రఘు రామా ఓ రామ వచ్చి అంగనమనులందరూ వచ్చి వన జనాభ పాండూరంగా వరదా నీ దాసా దాసా మేలుగా నీ వదలయనిదిగో. ఓ రామ ఎస్విసి రికార్డింగ్ కంపెనీ హైదరాబాద్ వారు సమర్పించిన శ్రీ శివకుమార ఒక్కో కథ ఇంతటితో సంపూర్ణం.